మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పవి పుష్పం బగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. మహాభారతం అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ప్రసాదం. ఇవాళ శ్రీశైలమే శ్రీకాళహస్తే బయలుదేరి కాకినాడ పట్టణానికి వచ్చి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో రాగానే చక్కగా కాళహస్తీశ్వరుణ్ణి అలాగే జ్ఞానప్రసూనాంబని రాహుకేతువుల్ని దర్శనం చేసుకునే భాగ్యం కలగడం అదో ఈశ్వరానుగ్రహం. నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను. శల్యుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఇంకా నువ్వేమడిగినా ఇస్తానన్నాడు. అన్న తరువాత ధర్మరాజు గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు శల్యుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. వాసవుడు తొల్లి నిజకాంతాసహితముగాగ అధిక దైన్యమునొందెన్ మీ సంపద పెద్దయే విధిసేసిన గతి బడయకుండా శివునకు వశమే. లోకంలో ఎంతటి వాళ్ళు కూడా భగవంతుడు విధించినటువంటి శాసనాన్ని అనువర్తించి బ్రతకవలసిందే. ఒక్కొక్కసారి శివుడంతటి వాడికే తప్పదు. అంటే ఆయన ఆ గతిని దాటలేనివాడని కాదు, మనం కూడా ఎలా వశవర్తులమై విధించినట్లుగా ప్రవర్తించవలసి ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణగా ఆయన కూడా నడిచి చూపిస్తూ ఉంటాడు. అటువంటిది పాండవులారా, ఈ కష్టం వస్తే మీరు మాత్రం అతీతులా, కాబట్టి మీరు కష్టాలు పడ్డారు, దాని గురించి మీరు విశేషంగా మనసులో ఖేదం పొందకండి. ఒకనాడు నహుషుడంతటి వాడు ఇంద్రపదవి నుంచి భ్రష్టుడై భూమి మీద పడిపోయాడు. ఇంద్రపదవిలో ఉండవలసినటువంటి ఇంద్రుడు తానొక్కడూ కష్టాలు పడడం కాదు, వాసవుడు తొల్లి నిజకాంతాసహితముగాక అధిక దైన్యమునుందెన్. ఇంద్రపదవిలో ఉన్నవాడు అంటే సాధారణంగా ఎవరైనా చాలా గొప్పవాడు అధికుడు కనపడితే ఆయన ఇంద్రుడంతటి వాడండి అంటాం. అటువంటి వాడు తన భార్య అయినటువంటి శచీదేవితో కలిసి దైన్యాన్ని పొందాడు, దీనత్వాన్ని పొందాడయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ఇంద్రుడు దైన్యం పొందవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నహుషుడు ఇంద్రపదవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఇంద్రపదవిలోకి వెళ్ళిన నహుషుడు మళ్ళీ ఎందుకు పతనమైపోయాడు? మీరు మహానుభావులు, మీ నోటి వెంట వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది, మాకు మనసుకు ఊరట కలుగుతుంది, కాబట్టి మీరు చెప్పవలసింది అన్నాడు. లోకంలో ఒకరికి ఏదైనా చెప్పమని పెద్దరికం ఇస్తే అదొక చాలా సంతోషంగా ఉండేటటువంటి విషయం. అందుకని అయితే అదంత తేలిక విషయం కూడా కాదు. కాబట్టి అలా పెద్దరికం పొంది అందున ధర్మరాజంతటి వాడు శ్రోతగా ఎదురుగుండా కూర్చుని వింటూ ఉంటే ఆయనకి చెప్పడం అంటే శల్యుడికి ఎంత సంతోషంగా ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి మనఃప్రీతికరమైనటువంటి విషయం. ఓ పెద్దరికాన్ని ఇవ్వడం అంటే పొగడడంతో సమానం, అదొక అంచు పొగడ్తకి. అందుకని ధర్మరాజు గారు చాలా నైపుణ్యంతో అదేమిటో ఆ కథనంతటిని మాకు చెప్పు అన్నాడు. అనగానే ఆయన ఆ నహుషోపాఖ్యానాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి ఆ నహుషుని యొక్క కథని చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకప్పుడు ఇంద్రపదవిలో ఉన్నటువంటి ఇంద్రుడితో త్వష్ట ప్రజాపతికి విభేదం ఏర్పడింది. ఏర్పడి ఇంద్రుణ్ణి ఎలాగైనా పతనం చెయ్యాలి అని మనసులో సంకల్పం చేశాడు. ఆ సంకల్పం చేసినటువంటి కారణం చేత విశ్వరూపుడు అనబడేటటువంటి మూడు తలలు కలిగినటువంటి వ్యక్తిని సృజించాడు. ఆయన అటువంటి వాడిని కని
నువ్వు ఇంద్రుణ్ణి సంహరించవలసినది అని ఆజ్ఞాపించాడు. ఆ విశ్వరూపుడు తపస్సు చేస్తుండగా ఆయన ఇంద్ర పదవిని పొంది ఇంద్రుణ్ణే తొలగించాలి, ఇంద్రుణ్ణే సంహరించాలని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు ఎందుకైనా మంచిది మన పదవిని మనం కాపాడుకోవడానికి విశ్వరూపుణ్ణి తపోభ్రష్టుణ్ణి చెయ్యడానికి ఒక సావకాశం తీసుకుందామని అప్సర స్త్రీలని పంపించాడు. కానీ విశ్వరూపుడు ఎంతమాత్రమూ కూడా బెణకలేదు, అలాగే ఘోరమైన తపస్సు కొనసాగిస్తున్నాడు. ఇక విశ్వరూపుణ్ణి అనుమతిస్తే తన పదవిలోకి వస్తాడు, తననే భ్రష్టు పట్టిస్తాడని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి విశ్వరూపుణ్ణి సంహరించాడు. అది బ్రహ్మహత్యాపాతకం. కాబట్టి ఒక సంవత్సరం అయిన తర్వాత భూతగణాలన్నీ ఆక్రోశించాయి, ఈ ఇంద్రుడు విశ్వరూపుణ్ణి సంహరించాడు కాబట్టి ఈయన బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు, అయినా ఇంద్ర పదవిలో ఉన్నాడు అని. అందుకని ఆ ఘోరమైనటువంటి బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా విడిపించుకోవాలి అన్నది అర్థం కాక చాలా కాలం ఆలోచించి పెద్దల్ని సంప్రదించి ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని 4 భాగములు చేశాడు. చేసి ఒక భాగాన్ని సముద్రానికి ఇచ్చాడు, ఒక భాగాన్ని భూమికి ఇచ్చాడు, ఒక భాగాన్ని చెట్లకు ఇచ్చాడు, ఒక భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు పురాణంలో ఏముందో అది చెప్పగలను తప్ప అందులో నాకు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషములతో కూడుకున్న విషయానికి అవకాశం ఉండదు. కాబట్టి 4 భాగములు చేసి 4 పంచిపెట్టి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తుడయ్యాడు. ఫస్ట ప్రజాపతి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించాడు అని. ఎలాగైనా ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి వీరొక తేజోమూర్తిని సృజిస్తానని ఆయన ఒక గొప్ప హోమం చేశాడు. హోమం చేస్తే ఆ హోమ కుండంలోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు, ఆయనకి వృత్రుడు అని పేరు పెట్టాడు. నువ్వు ఇంద్ర సంహారం చేయమన్నాడు. ఆయన ఇంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు ఆయనతో చాలా కాలం యుద్ధం చేశాడు. ఆ వృత్రాసురుడు ఎంత శక్తి కలిగినవాడు అంటే ఇంద్రుణ్ణి తీసి నోట్లో పడేసుకుని మింగేశాడు. ఆ మింగేస్తే వృత్రాసురుడి కడుపులోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వెళ్ళిపోయినప్పుడు దేవతలందరూ చూసి భీతి చెంది ఇంద్రుడు లోపల జీర్ణమైపోతాడేమోనని అతనికి విపరీతమైన బడలిక కల్పించారు. వృత్రాసురుడు ఆ బడలిక చేత నిద్రపోవాలనిపించి గట్టిగా ఆవలించాడు. ఆవలించినప్పుడు లోపల ఉన్న ఇంద్రుడు సూక్ష్మ శరీరాన్ని పొంది బయటపడ్డాడు. బయటపడి ఈ వృత్రాసురుడితో ఎటూ మనం యుద్ధం చెయ్యలేమని ఆయన తిన్నగా బయలుదేరి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. ఆశ్రయించి ఎలాగైనా వృత్రాసుర సంహారం జరిగేటట్టుగా సావకాశం కల్పించమన్నాడు. ప్రస్తుతానికి నువ్వు వృత్రాసురుణ్ణి గెలవలేవు, అందుకని సంధి చేసుకోవు. సంధి చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత చంపుదువు గానివి, అప్పుడు నేను నీకు సహకరిస్తాను అన్నారు. తదనంతర కాలమునందు వృత్రుడి దగ్గరికి రాయబారం పంపించాడు ఇంద్రుడు. మీ ఇద్దరూ సమానమైన బలం కలిగినటువంటి వాళ్ళు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది ఎవరూ నిర్ణయించలేరు. ఇంతటి అరివీర భయంకరులైనటువంటి మీ ఇద్దరు ఒండొరలు పోరాడుకుంటే లోకములన్నీ సంక్షుభితమవుతున్నాయి, అందుకని ఈ పోరాటాన్ని ఇక్కడతో ఆపేసేయమన్నారు. సరే నేను మిత్రత్వం వహిస్తాను ఇంద్రుడితో, కానీ నాకు ఒక వరం కావాలి. తడిదానితో కానీ పొడిదానితో కానీ, కర్రతో కానీ రాతితో కానీ, పగలు కానీ రాత్రి కానీ నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు అని వరాన్ని అడిగాడు. ఎవరి చేత అంటే ఈ 6 దేని చేత అని. ఈ 6 దేని చేత నేను సంహరింపబడకూడదు అని వృత్రుడు వరం అడిగాడు. సరే దేవతలు అంగీకరించారు, ఆ వరం ఇచ్చారు. కానీ వృత్ర సంహారం చెయ్యాలని ఇంద్రుడికి మనసులో అభిలాష ఉంది. ఒకనాటి ప్రదోష వేళ, అసుర సంధ్య వేళలో, అంటే అది రాత్రి కాదు పగలు కాదు, సముద్రం ఒడ్డున విహారం చేస్తున్నటువంటి వృత్రుణ్ణి ఇంద్రుడు చూశాడు. చూసి సముద్రం మీద ఉన్నటువంటి నురుగు తడి కాదు పొడి కాదు, ముట్టుకుంటే చేతులు తడిసిపోవు, అలాగని పొడిది కాదు, అందుకని తన వజ్రాయుధాన్ని అందులో ముంచాడు. ఇప్పుడు నురుగు తగిలింది దానికి. తడిది కాదు పొడిది కాదు, రాయి కాదు కర్ర కాదు, పగలూరు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దాని యొక్క అంచులలోకి ప్రవేశించారు, వజ్రాయుధపు అంచులోకి. ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధపు దెబ్బ చేత వృత్రుడు మరణించాడు.
మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడమని ఆయన నిషధ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఇంద్రపదవి ఖాళీగా ఉంటే ప్రమాదం, రాక్షసుల చేత ఇబ్బందులు వస్తాయి, లోకమునకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకని దాన్ని పూరణ చెయ్యాలి. ఎవరి చేత పూరణ చెయ్యాలి అంటే, ఆ రోజులలో విశేషమైనటువంటి పుణ్యబలం కలిగినటువంటి చక్రవర్తి నహుషుడు. దేవతలు నహుషుణ్ణి ఇంద్రపదవిలో కూర్చోమ్మని అడిగారు. అంటే మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఇన్ఛార్జ్, అది పూర్తి స్థాయి అధికారం కాదు. అప్పటి వరకు, ఇంద్రుడు తిరిగి వచ్చే వరకు ఇచ్చినటువంటి పదవి. కానీ నహుషుడు ప్రారంభంలో అన్నాడు, నేను ఇంద్ర పదవిలో కూర్చోవడానికి నా శక్తి ఎలా సరిపోతుంది, అది ఎంతో తేజోవంతుడు కూర్చోవలసినటువంటి స్థానం, నాకంత తేజస్ ఎక్కడదని అడిగాడు. వరుణుడు, యముడు మొదలైనటువంటి దిక్పాలురు దేవతలు వాళ్ళ యొక్క తేజస్సులోంచి కొంత భాగాన్ని నహుషుడికిచ్చారు. దాని వలన నహుషుడు విశేషమైనటువంటి తేజోమూర్తి అయ్యాడు. ఇప్పుడు నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. అసలు ఇంద్రుడు ఎక్కడో నిషధ పర్వతం మీద కూర్చున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, ఏదో సంతోషంగా విహారం చేస్తున్నాడు, స్వర్గలోకంలో భోగాలను భవిస్తున్నాడు. కానీ ఒకనాడు అనుకోకుండా శచీదేవిని చూశాడు. ఆయన బుర్రలో అక్కర్లేని కోరిక పుట్టింది. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో కూర్చుంటే ఇంద్రుడనే కదా, అయినప్పుడు శచీదేవి నాదే కదా అని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ విషయంలో కొంత చొరవ చేసే ప్రయత్నం చేసి శచీదేవిని తనకి భార్యని కమ్మని అడిగాడు. ఆమె జంకి పాతివ్రత్య రక్షణ కొరకు బృహస్పతిని ఆశ్రయించింది, దేవగురువుని. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట రక్షణనిచ్చాడు. ఇది తెలిసి ఇంద్ర పదవిలో ఉన్నటువంటి నహుషుడు ఆగ్రహించాడు. కానీ ఎలా రక్షణ పొందాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం దిక్కుతోచక బృహస్పతి దగ్గర ఆశ్రయం పొందినటువంటి శచీదేవి బిక్కుబిక్కుమని కాలం గడుపుతుండగా ఒకరోజు రాత్రి ఆమె ప్రతిశ్రుతి అనబడేటటువంటి విద్యని ఉపాసన చేసింది. ఆ విద్యాధిదేవత అయినటువంటి ఉపశ్రుతి ఆమెకు రాత్రి ప్రత్యక్షమైంది. ఈమె ఆమెను చూసి, నువ్వెవరని అడిగింది. నువ్వు ఏ విద్యని ఉపాసన చేస్తున్నావో దాని యొక్క అధిదేవతను నేను, ఇంద్రుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను రమ్మని ఉత్తర దిక్కుగా తీసుకెళ్ళి హిమవత్ పర్వతానికి పక్కన మంజువంతము అనబడేటటువంటి పర్వతం దగ్గర నూరు ఆమడలు కలిగినటువంటి ఒక పెద్ద కొలనులో 5 రంగులు కలిగినటువంటి పువ్వులు వికసించి ఉంటే శతపత్ర కమలములు, అందులో ఒక తామర పువ్వు యొక్క తూడు చీల్చి చూస్తే ఆ లోపలికి వెళ్ళి అందులోంచి ప్రయాణం చేస్తే ఆ తూడుల మధ్యలో ఒక చోట సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు ఇంద్రుడు. అక్కడ దర్శనం చేయించింది శచీదేవికి. శచీదేవి తన కష్టాన్నంతటినీ చెప్పింది. సరే నేను వస్తానని ఇంద్రుడు స్వర్గలోకానికి వచ్చాడు. కానీ ఇంత తేజోమూర్తి అయ్యున్నటువంటి నహుషుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బృహస్పతి పనుపున అగ్నిదేవుడు కూడా వెళ్ళి దర్శనం చేసి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి, నువ్వు ఒకనాడు ఒక దేవతా ప్రయోజనం కోసమని చెప్పి ఆ వృత్రుణ్ణి సంహరించావు, ఆ వజ్రాయుధపుట అంచులోకి విష్ణువు కూడా ప్రవేశించారు కదా, అందులో నీకొక్కడికి దోషమున్నదన్నమాట ఎలా వస్తుంది అని విష్ణు భగవాను ప్రార్థన చేస్తే, నా ప్రీతి కొరకు అశ్వమేధయాగం చెయ్యండి. అంటే మీరు ఒకటి గమనించాలి, కర్మచేత భగవద్ అనుగ్రహం ఉండదు. కర్మ చేసినప్పుడు మీరు ప్రకటించినటువంటి భక్తి చేత సంతోషించిన భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఫలితం ఉంటుంది. నేను ఒక వ్రతం చేశాననుకోండి, వెంటనే అది ఫలితం ఇచ్చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు. అలా ఇచ్చేసిందనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. నేను వ్రతం చేస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అన్నారనుకోండి, ఆ వ్రతం చెయ్యగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు కర్మ చాలా గొప్పదైపోతుంది. కర్మ కాదు, కర్మ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది అనాలి. అంటే కర్మ చేత ఆయన ప్రీతి పొందాలంటే నేను మనసు పెట్టి భక్తితో చేస్తే ఆ కర్మ వలన ఆయన తృప్తి పొందుతాడు, తృప్తి పొందితే ఫలితం వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అశ్వమేధయాగం చెయ్యండి, దాని చేత నేను తృప్తి పొందుతాను. నేను తృప్తి పొందితే ఇంద్రుడికి ఉన్నటువంటి దోషం ఏది ఉన్నదో ఆ బ్రహ్మహత్యాపాతకం నశించిపోతుంది.
అది నశించిపోతే విశేషమైన తేజస్సు పొందుతాడు. ఆ తేజస్సు పొంది ఇంద్ర పదవిలోకి వెళ్ళిపోతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, మబ్బు ఎలా విడిపోతుందో, సూర్యోదయమైనప్పుడు చీకట్లు ఎలా విడిపోతాయో, వచ్చిన కష్టములు అలా తొలగిపోతాయంతే. భగవదనుగ్రహం కలిగితే ఇక ఆ అనుగ్రహము చేత సంతోషపడేట పడవలసినటువంటి వాడికి అడ్డు వచ్చి దుఃఖ పెట్టగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఇంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఈ అశ్వమేధయాగం చేస్తున్న సమయంలోనే శచీదేవి నహుషుడికి కనపడింది. ఇతపూర్వం కనపడడం కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కనపడింది. ఎలాగైనా నహుషుడి చేత ఒక భయంకరమైన తప్పు చేయించాలి, దానివలన అతడు మహాదోషమును పొంది ఇంద్ర పదవిని కోల్పోవాలి. ఆమెను చూడగానే ఆయన భార్యాస్థానంలోకి రమ్మని మళ్ళీ కోరాడు. ఆమె అంది, నిన్ను నేను కొంత సమయం అడిగాను, ఇంకా కొంత సమయం ఉంది, నువ్వు సామాన్యమైన వాహనాల మీదో ఐరావతం మీదో నా దగ్గరికి వస్తే అందులో విశేషమే ఉంటుంది, ఇంద్ర పదవిలో ఉన్నవాడివి కదా, నువ్వు మునివాహనం మీద రా నా దగ్గరికి అంది. ఆయన వెంటనే సంతోషించి సప్తర్షులను వాహనంగా చేసుకుని పల్లకి మోయిస్తూ ఆ వాహనం ఎక్కి కూర్చుని స్వర్గలోకమంతా తిరిగాడు. తిరిగి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఉద్దేశంలో ఏదో ఇంకా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని మనసులో సంకల్పం చేశాడో ఏమో. వచ్చి వచ్చి అగస్త్య మహర్షి ఎదురుగుండా కూర్చున్నాడు. మహానుభావుడు అగస్త్యుడు అంటే. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒక విశేషం జరిగింది. ఆయన ఒక మాట అడిగాడు, నువ్వు నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, బ్రాహ్మణములైనటువంటి మంత్రములు కలిగినటువంటి గోసంప్రోక్షణమనబడేటటువంటి ఒక భాగం ఉన్నది, దాని మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. దాన్ని నేను ప్రమాణంగా స్వీకరించను అన్నాడు. పూర్వాచార్యులైనటువంటి వారు, ఎందరో మునులు మహానుభావులైనటువంటి వారు నమ్మి దర్శించి ఇచ్చినటువంటి మంత్రములవి, ఆ మంత్రముల మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నువ్వు మునులను గౌరవించి ఆహ్వానించి ఏం చేస్తావన్నాడు. వెంటనే ఇంద్ర పదవిలో కూర్చున్న నహుషుడికి ఎంత అహంకారం వచ్చిందంటే, అగస్త్యుడిని కూడా చూడకుండా మునులను నిందించి తాను కూర్చున్న ఆసనం మించి అగస్త్య మహర్షి యొక్క తలని తన్నాడు. అలా అగస్త్యుని యొక్క తలని తన్నితే వెంటనే అగస్త్య మహర్షి శాపాన్ని విధించాడు. నువ్వు యుక్తాయుక్తములను మరిచిపోయి ఎదురుగుండా కూర్చున్నవాడు అగస్త్యుడు అని కూడా చూడకుండా మునివాహనం ఎక్కి తిరిగి శచీదేవి యొక్క పొందు కోరి కళ్ళు మూసుకుపోయిన వాడివై, వేదంలో ఉన్నటువంటి మునులు నమ్మినటువంటిది, పూర్వులైనటువంటి గురువులు నమ్మిన భాగాల్ని తిరస్కరించడం కాకుండా నా తల తన్నావు, కాబట్టి నీ పుణ్యమంతా భ్రష్టమై సర్పరూపాన్ని పొంది భూలోకంలో పడిపో, నీ వంశంలోనే యుధిష్ఠరుడనబడేటటువంటి ధర్మరాజు గారు వస్తాడు, ఆయన వలన శాప విమోచనాన్ని పొందు అన్నాడు. నహుషుడు కింద పడిపోయాడు. అక్కడ అశ్వమేధయాగం పూర్తి చేస్తున్నాడు ఇంద్రుడు. గబగబా వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పారు, నహుషుడు భ్రష్టుడైపోయాడయా, ఎన్ని పుణ్యాలు చేసిన వాడైనా మహాత్ములైనటువంటి వారి జోలికి వెళ్ళినటువంటి వాడు బ్రతకలేడు, భ్రష్టుడు అవుతాడు, అందుకే నహుషుడు భ్రష్టుడై సర్పరూపంలో భూమి మీద పడిపోయాడు, నువ్వు సంతోషంగా శచీదేవితో మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చుని స్వర్గలోకాన్నంతటినీ కూడా ఏలి అందరికీ సుఖ సంతోషములను కల్పించమన్నాడు. ఇంద్రుడు తిరిగి తన పదవిని తాను చేపట్టి సంతోషంగా ఉన్నాడు. ఈ కథని చెప్పి మళ్ళీ వెనక్కి రండి. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? శల్యుడు ధర్మరాజాదులకు చెప్తున్నాడు. ఈ కథంతా చెప్పన్నాడు, చూశావా ఇంద్రుడంతటి వాడు ఇన్ని కష్టాలు పడ్డాడయా, ఎంత కష్టపడి ఎక్కడో తామరతుడులో దాక్కున్నాడయా, మీరు ఒక్క ఏడాది అజ్ఞాతవాసం చేశారు, అన్ని కష్టాలు పడి ఓర్పు పట్టిన ఇంద్రుడికి మంచి రోజులు వచ్చాయా లేదా? మీరు అంతే, కష్టం వచ్చినట్టు కనపడుతుంది కానీ మీరు పట్టిన ఓర్పు ఎక్కడికి పోతుంది? మీరు కూడా మంచి రోజులను పొందుతారు. ఆ నహుషుడు ఎలా భ్రష్టుడై పడిపోయాడో అలా దుర్యోధనుడు కూడా మడిచిపోతాడు. ఎవరిని తిడుతున్నాడు? నిన్నని ఎవరిని కౌగిలించుకుని అంతేనా, ఇంకేమన్నా కావాలా, తప్పకుండా నీకోసం ఏదైనా చేసేస్తానన్నాడు అక్కడ పొగిడాడని. ఎవరికి నిన్నను మాట ఇచ్చాడో, ఎవరిని నిన్నను పొగిడాడో ఆయన్ని ఇవ్వాలేమంటున్నాడు,
నహుషుడు పడిపోయినట్టు పడిపోతాడయా దుర్యోధనుడు, ఇంద్రుడు మళ్ళీ గెలిచి సంతోషాన్ని పొందినట్టు నువ్వు పొందుతావన్నాడు. అని పోని ఊరుకోలేదు. అంటే పొగట్టకి వశమవడమనేటటువంటిది అలవాటు పడిపోతే కేవలం నోటి మాటతో పొగడడం ఒకటే పొగట్ట కాదు సుమా, అది అవతలవాడు పసిగడతాడేమోనని అనుమానం ఉంటే నోటి పొగట్ట ఒక్కటే కాదు, మార్చి 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 ఇక ఆ మత్తులోంచి బయటికి రాకుండా అలాగే ఉంచడానికి యువతలవాడి ప్రజ్ఞావిశేషం వలన అనేకమైన మార్గములు ప్రచోదనమవుతాయి. అందుకే చూడండి, అందరూ వెళ్ళి స్వాగతం పలికాడు, పెద్ద ఆసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఒకదాని వెనక ఒకటి పొంగు. ఆ తర్వాత ఎంతో మర్యాదతో మాట్లాడాడు, దుర్యోధనుడికి వరం ఇచ్చానన్నాడు. వెంటనే లెక్క కట్టి దీని వలన వచ్చిన నష్టం ఏమిటి, కర్ణుడికి రథసారథ్యం చేసి అర్జునుడు గెలవడానికి కర్ణుడు మడిసిపోవడానికి మార్గం చెయ్యమని వరం అడిగాడు. ఇప్పుడు భ్రష్టుడైతే శల్యుడు అవుతాడు, ధర్మరాజు గారు గెలవడానికి మార్గం ఏర్పడుతుంది, అలా వాడుకున్నాడు. అది బాగా జ్ఞాపకం ఉండడానికి, ఆ ఇచ్చిన పెద్దరికం గుర్తుండిపోవడానికి నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పి ఆశీర్వచనం కూడా చేసేశాడు, నువ్వు అలా ఉన్నత గతులు పొందుతావు, దుర్యోధనుడు నశించిపోతాడన్నాడు. అన్నవాడు పోను అక్కడతో ఊరుకోలేదు, సౌఖ్యంబులు వందు జగత్ ప్రఖ్యాతులు చెందు తగ పురందర విజయోపాఖ్యానము విన్నను తద్వ్యాఖ్యానము చేసినన్ జనావళి కనగా అన్నాడు. ఈ పురందర సంబంధమైనటువంటి విజయములకు సంబంధించిన ఈ ఆఖ్యానం ఉందే, అంటే ఇంద్రుడు గెలిచినటువంటి కథ, ఈ కథని ఎప్పుడైనా ఎవరైనా చెప్తుంటే ఎవరైనా విన్నా, అలా ఎవరైనా చెప్పినా, చెప్తే కదా వినడం, వినేవాడు ఉంటే కదా చెప్పడం. కాబట్టి ఆ శ్రద్ధాభక్తులతో వినేవాడు దొరికినప్పుడు చెప్పేవాడు సంప్రీతితో చెప్పి వినేవాడు భక్తితో వింటే అటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. అంటే సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు, విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు, చెప్పినవాడు కూడా పొందుతాడు కాబట్టి శల్యుడు పొందుతాడు, నేను పొందుతాను. శల్యుడు ఏం పొందాడండి అంటారేమో మీరు, కర్ణుడి వలన కదా భారతం నిలబడింది, కర్ణుడి వలన కదా దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు, కర్ణుడు పడిపోవడానికి శల్యుడు ప్రధాన కారణమయ్యాడు, ఎందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాడా లేదా ఒక రకంగా ఆలోచన చేస్తే. అలా ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతారు, అంత గొప్పది ఈ ఆఖ్యానం అని. ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంలో ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసా, మొహరము నడుచుచుండగన్ ఈ హరి విజయంబు విను నరేంద్రుడు రిపు సందోహము గెల్చుటకు సందేహం వించుకయులేదు ధీర విచార. యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు పక్షాలు మొహరించి ఉన్నప్పుడు ఈ నహుషోపాఖ్యానాన్ని చెప్పిన, ఈ నహుషోపాఖ్యానాన్ని విన్న, ఎవరు విన్నాడో ఎవరు చెప్పాడో వాడు విజయాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ధర్మరాజా, ఈ నహుషోపాఖ్యాన కథని నువ్వు ప్రత్యేకంగా అడిగి చెప్పించుకున్నావు కనుక, ఇప్పుడు యుద్ధం జరగబోతోంది కనుక, కొద్ది రోజులలో ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది కనుక, నువ్వు విజయలక్ష్మిని చేపడతావు, గొప్ప వైభవంతో రాజ్యాన్ని ఏలుతావు, ఇందులో ఏమీ సందేహం లేదు, ఆశీర్వచనం చేశాడు. చేసిన తరువాత ఈ సంతోషంలో ఇచ్చిన మాట మరిచిపోతాడేమో, కానీ మళ్ళీ వెంటనే అడిగాడు అనుకోండి విసుక్కునే అవకాశం ఉంటుంది, ఇన్ని మాటలు చెప్తున్నావు ఎందుకు అంటాడు. అందుకని మళ్ళీ కొద్దిగా ఉత్సాహపరచాలి. అందుకని స్నానభోజనాదులను చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమిటండి స్నానభోజనాదులు గొప్పగా ఏర్పాటు చేయడానికి ఏముంటుందండి, స్నానాలగరి చూపిస్తే స్నానం చేస్తారు అంతే కదా, అంతేగాని స్నానభోజనాదులు గొప్పగా ఏమిటి ఏర్పాటు చేస్తారు అలా అనుకోకండి. అవతలవాడు పొంగిపోవడానికి స్నానం చేయించడం కూడా ఒక గొప్ప విద్య. అయ్యా స్నానాల గది ఎక్కడండి అన్నాడు అనుకోండి వచ్చినవాడు, ఇలా వెళ్ళి ఆ చివరికి వెళ్ళండి తలుపు తీస్తే అదే స్నానాల గది అండం వేరు, రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి తలుపు తీసి ఇదిగో ఈ మర తిప్పితే వేడినీళ్ళు వస్తాయి, ఈ మర తిప్పితే చన్నీళ్ళు వస్తాయి, ఇదిగో ఈ గోడలో ఉన్నది తిప్పితే పైనుంచి జల్లు పడుతుంది, మీకు కొత్త తువ్వాలు నీరు పీల్చదేమోనని తడిపించి ఆరేసి ఇక్కడ పెట్టాను,
చక్కగా మీరు అది వాడుకోండి. ఇదిగో మీకు శుభ్రమైన పల్చక్కటి మెత్తటి స్నానశాటీ పెట్టా, ఈ స్నానశాటీ కట్టుకుని స్నానం చేయండి. మీకు ఏ అవసరం వచ్చినా పిలవండి, నేను అక్కడే కాస్త దూరంగా నిలబడి ఉంటాను. మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా? మీరు స్నానం చేసేటప్పుడు వాడుకోవడానికి ఇదిగో అంగరాగములను ఉంచాను, కస్తూరి ఉంచాను, చందనం ఉంచాను, మీరు సబ్బులు షాంపూలు అనుకోండి, ఇవన్నీ ఏర్పాటు చేశాను. అయ్యా మీరు రావడం నా అదృష్టం, ఇవాళ మీ స్నానానికి నేను ఇలా ఉపకారం చేయడం నా జన్మ ధన్యం కదా అన్నారనుకోండి, మామూలు స్నానానికి ఈ స్నానానికి ఎంత తేడా వచ్చేస్తుంది? అయ్యి బాబోయ్ ఏమిట్రా ఈ ప్రేమ ఈయనకి అని అనుకుంటారా అనుకోరా? మళ్ళీ ఇలా బయటికి వచ్చేటప్పటికీ అయ్యో మీ కాలు జారుతుందేమో అని గబగబా పొడిబట్ట తెచ్చి పాదాలు తుడిచేసి, అక్కర్లేదయ్యా తుడుచుకున్నానన్నాను కూడా పాదాలు తుడిచేసి రండి రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి, ఏమోయ్ అది పెట్టు ఇది పెట్టు, మీరు మొహమాట పడకండి సుమా, కడుపు నిండా తినండు సుమా, మీకు ఇది పడుతుంది కదా అని కొసరి కొసరి వడ్డించి దగ్గరుండి భోజనం పెట్టి చేయి కడుక్కోండని నీళ్ళిచ్చి తుడుచుకోండని బట్ట ఇచ్చి ఇన్ని చేశారనుకోండి, అడుగడుగునా పొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా ఏర్పడదా? అది ధర్మరాజు గారి చాకచక్యం. అంటే శల్యుడి మనసు సహజంగా ప్రేమతో ఉంది నకుల సహదేవుల మీద. పాపం ఆపిచ్చాడు దుర్యోధనుడైతే చలవ పందిళ్ళు నా బుర్రా అన్ని చేశాడు డబ్బు ఖర్చు పెట్టి. ఈయన ఆ స్నానమే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయించాడు జాగ్రత్తగా. అందుకని ప్రత్యేకంగా చెప్పడం స్నానభోజనాదులను చేయించి అండం వెనక ఏమిటంటే ధర్మరాజు గారు చూపించిన ప్రజ్ఞ. అందులో శల్యుడి లాంటి వాడు స్నానానికి వెడుతుంటే భీముడా దగ్గరుండి అన్నీ చూడు మామయ్యకి అన్నాడు అనుకోండి, భీముడి లాంటి వ్యక్తి గదాయుద్ధంలో తనకి సరిపోయేవాడు అంటే తనకిష్టం, నిజంగా భీముడికి సరిచోదు కాదు, అయినా అలాంటి వాడు తనకి సేవ చేస్తుంటే ఎంత పొంగిపోతాడు శల్యుడు? బాగా పొంగిపోయాడు. ఇక వస్తున్నప్పుడు వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఉబ్బిపోవడానికి ఎంత కారణమో, వెడుతున్నప్పుడు అలా ఏమిటో వెళ్ళిపోతుంటే దిగులు పొందేసినట్టుగా నిజంగా అయిందో కాదో దేవుడికి ఎరికే వాహనం దాకా వెళ్ళి తలుపు తీసి, అదొక గొప్ప నైపుణ్యం ఉండోయ్, ఎక్కే వాహనానికి తలుపు తీసి పట్టుకోవడం, ఎక్కిన తరువాత తలుపు వేయడం, ఇవన్నీ వెర్రివాడు అనుకోండి ఎక్కేవాడు వాడు పొంగిపోవడానికి కారణాలు అవుతాయి. కాస్త లీకి మనస్తత్వం అనుకోండి, బో నేను వాహనం ఎక్కుతుంటే తలుపు తీసి పట్టుకున్నాడు, కూర్చున్నాక జాగ్రత్తగా పంచె లోపలికి పెట్టుకున్నారో లేదో ఇలా చూసి తలుపేశాడు, ఎంత శ్రద్ధ ఎంత మర్యాద పరవశించిపోతాడు. కానీ జాగ్రత్త పరుడు అనుకోండి, ఆయన ప్రేమ అంతే అంతవరకే, అదంతా నా గొప్ప కాదు, ఆయన శ్రద్ధ అటువంటిది, ఆయన మనసు అటువంటిది, ఇందుకు నా మీదంత శ్రద్ధ భగవంతుడి అనుగ్రహం అంతవరకు, ఆయన అనుగ్రహం లేనినాడు ఇలా ఉంటాయా అని ఊరుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది, అక్కర లేకుండా లోపల పెరిగిపోతుంటాడు ప్రతి చిన్నదానికి. అందుకని సాగనంపడం కూడా చెప్పారు భారతంలో, అంత జాగ్రత్తగా సాగనంపి, సాగనంపేటటువంటి ప్రక్రియలో ఇంకొక విశేషణం ఏమిటంటే ఇక వదిలి ఉండలేకపోతున్నట్టుగా బిగియార కౌగిలించుకోవడం. అందుకని శల్యుణ్ణి ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నవాడేం సామాన్యుడు కాడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారు కౌగిలించుకుని వీట్కోలు పలికాడు అనుకోండి, అదేం సామాన్యమైన మాట, శల్యుడికి ఎంత పొంగుగా ఉంటుంది. అందుకని కౌగిలించుకుని వదిలిపెట్టి ఇక బయలుదేరే ముందు ఏదో ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసినట్టుగా మళ్ళీ ఒకసారి ప్రతిపాదన తీసుకురావాలిగా మర్చిపోకుండా, లేకపోతే దుర్యోధనుడు వెళ్ళిపోయి యుద్ధం చేయడం మొదలెడితే అర్జునుడు గెలవాలంటే కర్ణుడు పడిపోవడానికి శల్యుడు కారణం కావాలి. ఎంత చమత్కారంగా చెప్పాడంటే, అతని ననుపనీగి అధిక సంప్రీతి ఏతించునప్పుడు ఆ యుధిష్ఠరుండు, అంటే ఆయనకి వీట్కోలు పలికి వెళ్ళిరండి అని ఇలా తిరిగి వచ్చేస్తున్నట్టుగా ఆగి మర్చిపోకండి. అంటే ఇక ఎలాగో ఎక్కేసాడుగా ఏమిటేవో అనడానికి ఉండదు, తప్పకుండా అనాలంతే, విసుక్కోవడానికి అవకాశం ఇవ్వకపోవడం కానీ గుర్తు చేయడం. అమ్మో ఏమి భారతం, నిజంగా మనుషుల నడవడి ఎంత కౌశలంతో ఉంటుందో, ఎంత నైపుణ్యంతో ఉంటుందో, కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంత
ఇదంతా ఎవరు? ఏ సామాన్యుడు గారు, ధర్మరాజు గారు, ఎంత రాజనీతిజ్ఞుడో. అందుకని ఆ యుధిష్ఠరుండు రణములోన మీరు రాధేయు పలుకుట మరవకుండ వలయు మమ్ము తలచి. యుద్ధంలో మాత్రం ఆ రాధేయుడున్నాడే కర్ణుడు, ఆ కర్ణుడి యొక్క రథాన్ని మీరు సారథ్యం చేయవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకానికి తెచ్చుకునే అనవలసిన మాటలన్నీ అని అతనికి మానసిక స్థిమితం లేకుండా చెయ్యండు సుమా అన్నాడు. ఎక్కేశాడు కదా వాహనం, ఇక బయలుదేరిపోతోంది. అబ్బో ఎన్ని మాటలు చెప్తావయ్యా, అనగలడా? అయ్యో తప్పకుండా, అక్కడ వరకే అనగలడు. అదే అన్నాడు పాపం శల్యుడు కూడా. బాగా నాటుకుంది, నాటుకున్న తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ప్రయోజనం ఏమిటండి? ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం ఉపకారం చేయడానికి వెళ్ళాడు? ఇలా వెళ్ళిన వాడు భారతంలో ఎవడూ లేడు, శల్యుడు తప్ప. ఎందుకని? ఒకచోట ప్రీతి, ఒకచోట యుద్ధం. పోనీ ఆ యుద్ధం చేసిన చోట అయినా సక్రమంగా చేశాడా మనసు పెట్టి? అవతల వాడి కోసం యువతల వైపు యుద్ధం, అది చేయడానికి వెళ్ళాడు. ఏదో వెళ్ళాడు, అయిపోయింది. మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా పడిపోయారు, అయిపోయింది. ఆ యుద్ధం జరిగిపోయిన తర్వాత కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. అశ్వత్థామ యొక్క మాట మేరకు సభ అంతా అంగీకరించిన తరువాత దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు సర్వసైన్యాధిపతిగా కర్ణుడికి. కర్ణుడు మొదటి రోజు యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. ఇక రెండవ రోజు యుద్ధానికి వెళుతున్నాడు. వెళ్లే ముందు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. రారాజా, మహారాజా. రారాజేమీ, మహారాజు కిందే మాట్లాడుతుంటారు వాళ్ళు. నువ్వు నాకు ఒక్క ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి రథం ఉన్నది, అది అగ్నిహోత్రుడు ఇచ్చాడు. ఆ రథం విరగదు, దాని గుర్రములు చావవు. అయినా పెద్ద విషయం ఏం కాదు, గుర్రము రథం ఉంటే అర్జునుడు ఏం చేస్తాడు? నాతో సరిపోయినటువంటి శారీరకమైన శక్తి ఉన్నవాడు కాడు, నాకున్నంత లాఘవం ఉన్నవాడు కాడు, నాకున్నంత విలువిద్య నైపుణ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టేస్తాను, ఈ సామ్రాజ్యం అంతా నీకు ధారాదత్తం చేసేస్తాను. ఇవాళ అర్జునుడి మరణ వార్త వింటావు, శుభవార్త. కానీ అవతల వైపు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు. భారతదేశంలో మీకు నేను చెప్పాను కదా, అభిమాన విద్య చేత శ్రీకృష్ణుడికి తుల్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు శల్యుడు, సారథ్యం అలా చెయ్యగలడు. కాబట్టి శల్యుణ్ణి నాకు సారథిగా పంపిస్తే ఇవాళ అర్జునుడితో యుద్ధానికి వెడుతున్నాను కాబట్టి అర్జునుణ్ణి పడగొట్టగలుగుతాను, తగిన సారథి నాకుంటాడు. ఈ విషయంలో నువ్వు శల్యుడికి చెప్పు, చెప్పి శల్యుణ్ణి సారథ్యం చేయమని అడుగు అన్నాడు. అసలు నిజానికి ఏమని మాటిచ్చాడు ధర్మరాజుకి? చేస్తాననే కదా మాటిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు అడిగాడు అనుకోండి, ఏం చేయాలి శల్యుడు? అలాగే లేవయా అని చెప్పాలి. పోనీ ఎక్కడో ఒక్కడో మాట కట్టుబడాలి కదా, కట్టుబడి రథం నొగలెక్కాలి. కానీ ఎంత చమత్కారం జరిగిందో తెలుసా? దుర్యోధనుడికి కూడా భయమే శల్యుడిని అడగడానికి, ఎందుకంటే అది యుద్ధభూమి, చుట్టూ రాజులు ఉన్నారు. అప్పటికే బయలుదేరారు యుద్ధానికి, ఇంతమంది రాజులు ఉన్నారు. ఒక్కొక్కడిని చూడండి, ఏదన్నా మాట్లాడించాలన్నా కూడా భయపడతారు. మీకు ఎప్పుడైనా అలా తగిలేరో లేరో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి వడ్డించడానికి కూడా భయపడతారు. ఎందుకని అంటే ఆయనదానికి గాంధానికి కోపమే. అందులో బాబాయ్ 10 మందిలో ఆయనతో అసలు మాట్లాడమంటారు, ఎందుకంటే ఆయనకి 10 మంది ఉన్నప్పుడు అవమానించడమే సరదా. కొంతమంది ప్రవృత్తి అలా ఉంటుంది. శల్యుడితో ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ. ఏది మాట్లాడితే పొగట్టో, ఏది మాట్లాడితే పొగట్టకి తక్కువై కోపం వస్తుందో, అవతల కర్ణుడు సారథ్యం అడుగుతున్నాడు. యువతల నచ్చ చెప్పాలి. అందుకని ఇంత దుర్యోధనుడు జాగ్రత్తగా రథం దిగి, అసలు ప్రణాళిక అదే కదా, కర్ణుడికి తీసుకొచ్చి సారథిగా కూర్చోపెట్టాలనే కదా, వెళ్ళి అతని దగ్గర నిలబడి, శల్యుడా నీ దగ్గర 3 మహాద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందులో ఒకటి సత్యదీక్ష, ఏకంగా దీక్షట శల్యుడికి. ఏమిటి సత్యదీక్ష అంటే? ఆడిన మాట తప్పవు అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో. అందుకని నీ మంత్రిగా ఉండి సైన్యములను నడపమని అడిగితే నువ్వు ఇంకా ఏమడిగినా ఇస్తానన్నావుగా ఆ రోజున, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు అడగలేదు సారథ్యం చేయమని, ఇప్పుడు అడుగుతాడు అన్నమాట. ఇంకా అందుకని నువ్వు గొప్ప సత్యదీక్షాతత్పరుడవు, పైగా పొగిడితే పొంగిపోయి అలాగేనంటాడు. అందుకని 2, శత్రువులకి కష్టాలు కలిగించడం అంటే నీకు నువ్వే సాటి.
అందుకే కదా అసలు నీ పేరు శల్యుడైంది. శల్యము అంటే బాణం, గుచ్చుకున్న బాణం శత్రువుని ఎలా బాధ పెడుతుందో నువ్వు అలా బాధ పెడతావు, అందుకే నీ పేరు శల్యుడు. నువ్వు శత్రువులను బాధ పెట్టగలవు, అటువంటి సమర్థుడవు. మూడు, నీకున్నటువంటి గొప్పతనం లోకంలో ఎవరికి ఉంది? ఏమిటి శల్యుడికి ఉన్న గొప్పతనం అంటే, సాధారణంగా గొప్ప అధికార పదవి లభించింది అనుకోండి, ఆ అధికార పదవి ఎందే సంతోషంగా కాలం గడిపేస్తారు. అదొక మత్తు అయిపోతుంది, కాలం అయిపోతుంది. దశరథుడంతటి వాడు 60,000 సంవత్సరములు ఈ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగానే ఒళ్ళు ముడతలు పడిపోయిందే అన్నాడు. కాబట్టి శల్యుడు అలా ఊరుకున్నవాడు కాదు, ప్రయత్నపూర్వక సారథ్యం నేర్చుకుని ఆ రోజులలో అంత గొప్పవాడయ్యాడు. కృష్ణుడికి పోల్చదగిన వాడై కృష్ణుడితో సమానుడయ్యాడు సారథ్య విద్యలో. అందుకని నీ గొప్పతనం అటువంటిది. ఈ మూడు గుణములు నీ ఎందున్నాయి, ఇంత గొప్పవాడివి నువ్వు కాబట్టే ఇంతమంది రాజులు చూస్తున్నా నేను నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలి చేతులు జోడించి ఒక్క మాట అడుగుతున్నాను. నువ్వు కర్ణుడి యొక్క రథాన్ని నడపాలి, ఆయనకి సారథ్యం చెయ్యాలి అని చటుక్కున కోపం వచ్చేస్తుందేమో ఈ మాట చెప్తేనని మళ్ళీ అన్నాడు. గురుడును భీష్ముడుంచనిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు కోరి భుజగర్వమునంచడి సన్న పాండు భూవర సుతవర్గమున్ దడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నేను కర్ణుని కాదే నమ్మితి. నా వైపు ఉన్నటువంటి బలగం చాలా మరణించింది, భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయాడు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు, అయినా నాకున్న కొద్ది సైన్యంతో భుజపరాక్రమంతో దర్పంతో ఉండేటటువంటి 5 పాండవుల మీద కృష్ణుడు సారథ్యం చేస్తుండగా అవతల మిగిలినటువంటి పాండవ సైన్యం మీద యుద్ధానికి ఎడుతున్నానంటే ఎవరిని నమ్ముకుని యుద్ధానికి వచ్చాను ఇవాడా? అసలు నిజానికి మనసులో ఎవరిని నమ్ముకుని వచ్చాడు యుద్ధానికి దుర్యోధనుడు? కర్ణుణ్ణి నమ్ముకుని వచ్చాడు. ఆ కర్ణుణ్ణి నమ్మొచ్చాను, నిన్ను నమ్మొచ్చాను అన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొకడిని పొగిడితే ఒప్పుకోడు, తన్నే పొగడ. అదో విచిత్రం లోకంలో. అందుకే పిల్లల్ని కూడా ఎక్కువ స్తోత్రపాఠం అలవాటు చేయకూడదు. అదే పనిగా స్తోత్రం కింద బా నీ చెవులు ఎంత బాగున్నాయో, కన్నులు ఎంత బాగున్నాయో, ముక్కులు ఎంత బాగున్నాయో, నోరు ఎంత బాగుందో, బుగ్గలు ఎంత బాగున్నాయో అని అదే పనిగా దండకాలు మొదలెట్టారనుకోండి పిల్లల మీద, వాళ్ళు కొంతకాలానికి ఆ పొగట్టకు అలవాటై ఎప్పుడైనా ఆరోగ్యవంతంగా మీరు వాళ్ళని దెబ్బలాడినా, వాళ్ళని ఏదైనా మంచి మార్గం చెప్పినా వాళ్ళకి తెక్కొస్తుంది. ఇంకా ఏదైనా మర్యాదతో మన్ననతో లాలించి బుజ్జగించి మాత్రమే చెప్పవలసిన అవసరం వస్తుంది. కాదు, అవసరమైతే ఇలా వేలు చూపించి ఏమిటి ఆ పని అన్నా కూడా మన మీద ప్రేమతోటే పెద్దలు అలా చెప్తారు. మనం వాళ్ళ మాటలో ఉన్నటువంటి వెన్నపూసని, ఆ మెత్తతనాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటి లక్షణం ఏర్పడేటట్టుగా ఉండాలి తప్ప చిన్న పిల్లల విషయంలో కాదు నేను చెప్పేది. కొంచెం పరిణితికి వస్తున్న పిల్లల విషయంలో పెంపకంలో శ్రద్ధ అవసరం, లేకపోతే ఇబ్బంది. అందుకే శల్యుడు ఎదురుగుండా కర్ణుణ్ణి నమ్మి నిన్ను నమ్మి నేను సైన్యం తక్కువైపోయినా భీష్మద్రోణులు పోయినా యుద్ధానికి వచ్చానంటే ఒప్పుకోడు, నిన్ను కర్ణుణ్ణి నమ్మి యుద్ధానికి వచ్చానని ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో చూడండి. అందుకే దుర్యోధనుడంతటి వాడు శల్యుడితో మాట్లాడేటప్పుడు అన్నాడు, నిన్ను కర్ణుని కాదే నమ్మితిన్, నిన్ను కర్ణుణ్ణి కదా నమ్ముకున్నాడు అన్నాడు. అంటే ముందు ఈయన పేరే చెప్పాలి, లేకపోతే ఒప్పుకోడు. అంత పొగట్ట పిచ్చి అంటే తనని తాను పాడు చేసుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఈ మాట అని. కాబట్టి నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యాలయ్యా అన్నాడు. ఈ మాట అనడమేమిటి? శల్యుడి యొక్క ముఖం మారిపోయింది. అసలు నిజానికి మరి ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు కదండి, మాట ఇచ్చినవాడు ఒరే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది, మన సారథిగా ఉండమనకపోతే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు. శల్యుడు వచ్చేదాకా అర్జునుడు ఊరుకుంటాడా? ఏ సారథితో వెళ్ళినా చంపేస్తాడుగా. కాబట్టి మనకి కీర్తి రావాలి, మాట నిలబెట్టుకున్నామన్న ఖ్యాతి రావాలంటే ఒకసారి దారి తప్పాం, ఒకళ్ళవలసిన వాళ్ళం ఇటు వచ్చాం, ఇప్పుడైనా మాట నిలబెట్టుకోవాలంటే అవకాశం వచ్చింది కాబట్టి అలాగే లేవాయా నెక్కేయాలి రథం. కానీ ఎక్కడో ఎందుకో తెలుసా, సహజంగా మనసులో ఒక అమర్షం ఏమిటంటే, సూతపుత్రుడు నేను క్షత్రియుణ్ణి, నేను సారథ్యం చేయడం ఏమిటి?
అయ్య బాబోయ్ ఎప్పుడూ లోపల అహంకారమే, ఈ పొగట్టలు కోరుకునేవాడికి లోపల ఈ అహంకారం ఉంటుంది, అయిందానికి కాందానికి కోపమే. కాబట్టి వెంటనే అని నవిని కెంపు సంపున కనుగవ ఉగ్రముగా బొమలు గదియగా పాలమ్మున చెమట వడమ నీ సుతు కనుగొని ఇట్లని అతడు కటములదరగన్. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధం జరిగిన తీరు చెప్తున్నాడు కాబట్టి నీ సుతుడు కనుగొని ఇట్లనియే అన్నాడు. అంటే దుర్యోధనుడు ఈ మాటలు చెప్పినప్పుడు శకుని యొక్క ముఖం ఎర్రగా అయిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి, కాంతులు ఎర్రగా బయటికి వచ్చాయి. అంటే అంత కోపం వచ్చేసి కనుగవ ఉగ్రముగా బొమలు గదియగా ఈ కనుబొమలు రెండు ఇలా ముడిపడిపోయి దగ్గరైపోయాయి కనుబొమలు. పాలమ్మున చెమటలొడమ నుదురు భాగం అంతా కూడా చెమటలు పట్టేసింది, చెమటలు పట్టేసి బుగ్గలు అదిరిపోతున్నాయి. అంత కోపం వచ్చేసి ఒక్కసారి దుర్యోధనుడి వంక చూసి నన్ను ఇంత నీచపు పనికి పంపక నీకు తగునే భూవరా, వర్ణ ధర్మ విధములెరుగవే, శూద్రులకేనాట పరిచర్య చేసిన మూర్ధాభిషిక్తులైన రాజులు సూతజు రాధేయు దొరచేసికొని ఏను సారథ్యమునకు జొరగజాల, ఈతని బలశాలిగా తలచెదు నాకంటే ఇట్టి పన్నంబుగలదే, పగరలోన ఒకని పాల్పెట్టు మెట్టివాడైన సమయ చూచి అరుగువాడ, అట్టి భంగి సాలదంటే ని దరవాయుకొని వధింతు శత్రుకోటి నెల్లా. వెంటనే అన్నాడు దుర్యోధనను, అసలు ఇలా మాట్లాడచ్చా, నాకు ఎంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరు నేను, మూర్ధాభిషిక్తుణ్ణి, అంటే శిరస్సు మించి జలములను అభిషేకించి నన్ను మహారాజుగా కూర్చోబెట్టారు, మద్రదేశాధిపతిని, అటువంటి వాణ్ణి ఒక సూతపుత్రుడికి సారథ్యం చేయమంటావా, అసలు నాకు అది తగిన పనే, ఏమిటి నువ్వు అడుగుతున్నది, నన్ను అడగచ్చా ఇలాంటి పని చేయమని, నాకు ఎంత చిన్నతనం, కాదంటావా, ఇటువంటి పనులు నాకు అప్పచెప్పకు, ఈ శత్రువుల బలగం మొత్తం మీద ఎవడో ఒకడిని నీ ఇష్టం చెప్పు, వాణ్ణి చంపేయమను, చంపేస్తా. చిత్రం ఏమిటో తెలుసా, కర్ణుడంతే శల్యుడంతే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళనే పొగడాలి. అసలు కర్ణుడు కూడా ఎంత అమాయకత్వం అంటే అదొక అతిశయం. భీష్మాచార్యుల వారిని దుర్యోధనుడు అడిగాడు ఉద్యోగ భ్రమంలో, మీకు ఎన్నాళ్ళు పడుతుంది పాండవ సైన్యాన్ని అంతటినీ దునుమాడడానికి అన్నాడు. ఒక నెల పడుతుంది అన్నాడు. ఎవరు, భీష్ముడు. దేవతలందరూ వచ్చి నిలబడినా ఇన్ని నిర్జించలేరు, ఆయన నిలబడుతుంది అన్నాడు. ద్రోణుడిని అడిగాడు, ఒక నెల పడుతుంది నాకు కూడా అన్నాడు. కర్ణుడు అన్నాడు, నాకు 5 రోజులు చాలన్నాడు. ఎక్కడి భీష్ముడు, ఎక్కడి కర్ణుడు, అంటే స్వాతిశయం, హద్దు లేనటువంటి గర్వం. కాబట్టి శల్యుడు కూడా అదే కోవలోకి వచ్చేటటువంటి వాడు, అర్థం లేని అభిమానం. కాబట్టి నీ శత్రువుల మొత్తం మీద ఎవరో ఒకడిని చూపించు, వాణ్ణి చంపేయను, చంపేస్తాను, అది చేసి పెడతా. ఎందుకని, నేను ఒక ఉత్తమ క్షత్రియుణ్ణి, నేను ఒక రాజుని. నిజంగా అర్జునుడిని చూపించి వెళ్ళి అన్నాడు అనుకోండి, వెళ్ళగలడా? భీముణ్ణి చూపించి ఆయన ఒక్కడిని చంపేసిరా అన్నాడు అనుకోండి, వెళ్ళగలడా, వెడతాడా? సహదేవుణ్ణి కూడా చంపలేడు. మరి ఎందుకు, అక్కర్లేని విషయాలు అవతల వైపు ధర్మం ఉంది, ఎలా కుదురుతుంది కృష్ణుడు ఉండగా. కానీ మాట్లాడే మాటలు అంత విచిత్రంగా ఉంటాయి. ఒక్కడిని చూపించు, నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకో, వాణ్ణి చంపేసి వచ్చేయను, చంపేస్తా. కాదంటావా, మొత్తం శత్రు సైన్యాన్ని చంపేయమంటావా, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి చంపేసి వచ్చేస్తాను. అవతల వాడన్నా పొగడాలి, వాడు పొగడకపోతే తనన్నా పొగడేసుకోవాలి. అయ్యో బాబాయ్, ఇది ఎలా భరిస్తారండి, అసలు అలాంటి వాడు ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్న, సమాజంలో ఉన్న, సభలో ఉన్న, స్నేహితుడైనా ఎవడు భరించగలడు వాడిని? ఇంకా అలా ప్రతిరోజు వాడికి ధూపదీపాలు వేయడం ఎవడికి సాధ్యం అవుతుంది? కాబట్టి ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్తే తొందరపడకూడదు కదా, కార్యం సాధించాలి. ఈయనకి కావలసింది ఏమిటి, శల్యుడికి, అర్జునుడు వధింపబడాలి, ఆ శుభవార్త వినాలి. అందుకని గబగబా శల్యుడి దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకుని, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నేను కర్ణుడు గొప్ప రథికుడా, మీరు గొప్ప రథికుడా అన్న ప్రశ్న నేను అసలు ఎప్పుడూ తీసుకురాలేదు. మీరు చాలా చాలా గొప్ప రథికుడు, అసలు నేను కర్ణుణ్ణి మిమ్మల్ని ఏమైనా పోల్చానా? నేనేం పోల్చలేదు.
మీరంటున్నారు సూతసుతుడు అతనికి నేను సారథ్యం చేయడం ఏమిటి, కర్ణుడు ఏపాటి వాడు నా ముందు, నా ముందు కర్ణుడు ఏం చేయలేడంటున్నారు మీరు. పైగా కులపర్వతాలన్నింటినీ బదలగొట్టేస్తానన్నాడు. ఏమో ఊరుకోలేదండి శల్యుడు, నేను కులపర్వతాలని బదలగొడతాను దుర్యోధన. ఏమిటి కర్ణుడికి నాకు రధికులు, మీరిద్దరూ రధికుల విషయంలో నేను పోలికి పెట్టలేదంటావేంటి? కర్ణుడు ఎంత, ఆయన బతుకు ఎంత, నేనేమిటనుకుంటున్నావు? కర్ణుడు ఏం చేయగలడు? కర్ణుడు నా ముందు సరిపోయేవాడు కాడు. నేను తలుచుకొని బాణప్రయోగం మొదలు పెడితే కులపర్వతాలన్నీ బదలగొడతాను, ఈ భూమినంతటినీ క్షోభింపచేసేస్తాను, సముద్రములు గూర్నిల్లిపోతాయి, తిరుగుడు పడిపోతాయి. ఏముందండి పొగుడుకోవడానికి? ఏముందండి, చేస్తే కదా కార్యం. కాబట్టి అంత గొప్ప యుద్ధం చేస్తాను అంతేననుకుంటున్నావా? నరవర చూడవే తెలియ నాదగు బాహులు మద్బలంబు నీ వరయక పల్కితే నొకని కక్కట సారథినై రతిత్వ విస్ఫురణము తక్క నోపుదుని సూతతనూజుడు షోడశాంశము దొరయడు నాకు వాసవసుతున్ మురమర్దును చిరికింకొనన్. ఏమనుకుంటున్నావు? నేను కానీ నా బాహుబలంతో యుద్ధం మొదలు పెడితే శత్రు సైన్యం కాకావికలైపోతుంది, నాకున్న బలంలో 16 వంతు కర్ణుడికి లేదు, అతనికి నేను సారథ్యమా, ఆయన యుద్ధం చేస్తాడా? ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీకు ఇంకొక విషయం చెప్పనా, అసలు వాసవసుతున్ మురమర్దును చిరికింకొనన్, అర్జునుణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ కృష్ణార్జునులిద్దరినీ కలిపి కానీ లెక్కే పెట్టినా ఎవరు శల్యుట? అంటే తనని ఏదో వెళ్ళి కర్ణుడికి సారథ్యం చేయమన్నారన్న అక్క సంతే, ఏమేమో మాట్లాడేస్తున్నాడు అని నువ్వు నన్ను చాలా చిన్న చేసావు. కర్ణుడికి సారథ్యం చేయమంటున్నావు, నీ చేయను. నువ్వు ఎవరినో ఒక వీరుణ్ణి చంపమని అడగమన్నాను, అలా అడగట్లేదు. అందరినీ చంపేయమంటావా, చంపేస్తానన్నాను, అది అడగట్లేదు. అంటే నీ మనసులో కోరిక నేను కర్ణుడికి సారథ్యం చేయాలని, నీ చేయను, నేను వెళ్ళిపోతున్నాను అని కిందకి వెళ్ళిపోతున్నాడు. గబగబా వెళ్ళి పట్టుకున్నాడు దుర్యోధనుడు. పట్టుకుని తీసుకొచ్చి, అయ్యయ్యో మీరు అలా అనుకోకండి, నేను మీకు ఒక గొప్ప విశేషం చెప్తాను వినండి అన్నాడు. అంటే ఆగడు, ఏమిటి చెప్పు, కొంచెం బింకం ఉంటుంది కదా, ఏమిటి చెప్పు అన్నాడు. నేను అసలు కర్ణుడికి మిమ్మల్ని సారథ్యం చేయమని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. ఏమిటంటే అర్జునుడి దగ్గర కొంత అస్త్ర విద్య ఉంది, దానికి తగిన అస్త్ర విద్య కర్ణుడి దగ్గర ఉంది. ఇప్పుడు కర్ణుడు అర్జునుణ్ణి ఆక్రమించి మట్టు పెట్టాలి, దానికి అడ్డొస్తున్నవాడు ఎవరో తెలుసా? కృష్ణుడు అడ్డొస్తున్నాడు. ఇప్పుడు కర్ణుడు ఎంత గొప్పవాడు పక్కన పెట్టేసేయండి, కర్ణుడు ఎంత గొప్పవాడైతే నేను మామయ్య, కర్ణుడు గెలవలేకపోతున్నాడు. నిన్న నిల్లి వెనక్కి వచ్చేసాడుగా, యుద్ధం అయిపోయిందిగా, నిన్నటి యుద్ధం చంపేడాడు మరి అర్జునుణ్ణి. కృష్ణుడు అడ్డూస్తున్నాడు, కారణం కృష్ణుడు గొప్ప సారథి. ఇప్పుడు కృష్ణుడికి తగిన సారథి ఉంటే తప్ప కర్ణుడు ఎంత గొప్పవాడైనా అర్జునుణ్ణి మట్టు పెట్టలేడు. కృష్ణుడికి సమానమైన సారథి ఈ భూమండలం మీద మీరు ఒక్కరే, అందుకు చేయమంటున్నాను. తప్ప మీరు తక్కువారనే, కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చానంటే మిమ్మల్ని తక్కువ చేసి ఇచ్చానా? నిన్న సభలో అశ్వత్థామ భీష్మద్రోణులు ఇద్దరూ మరణించారు, కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇద్దామని కర్ణుడు అన్నాడు, నేను అన్నానా? నేనైతే మీ పేరే అందునేమో అశ్వత్థామ అన్నాడు, అప్పుడు మీరు లేచేమని అన్నారా? అనలేదు. అనలేదు కాబట్టి మీకు అంగీకారంలా ఉందనుకుని కర్ణుడికి పట్టాభిషేకం సర్వసైన్యాధిపత్యం ఇచ్చేశాను. ఇప్పుడు కర్ణుడు గెలవడం అన్నది కర్ణుడి చేతిలో లేదు, కర్ణుడు గెలవడం అన్నది సారథిని బట్టి ఉంది. ఇప్పుడు ఆ సారథి ఎవరో ఒకడైతే కర్ణుడు గెలవడు, మీరు సారథి అయితేనే గెలుస్తాడు. లోకంలో అసలు యుద్ధం చేసేవాడు గొప్పవాడా, సారథి గొప్పవాడండి, అలా ఎలా పోసగుతుంది అసలు? అది కృష్ణుడికి అంటే చెల్లింది, మహానుభావుడు కనుక పార్థసారథి అనేది పరిపూర్ణావతారం కాబట్టి చెల్లింది. కానీ దుర్యోధనుడు ఏం చేశాడంటే శల్యుణ్ణి ఎలా అయినా రథం ఎక్కించాలని, మీరు సారథ్యం చేస్తే కృష్ణుడు తట్టుకోలేడు, మీరిద్దరు సమానులు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి పక్షాన్ని వహించి సారథ్యం చేసినా మీరు ఇటు సారథిగా ఉన్నారు కాబట్టి కృష్ణుడు కొత్తగా చెయ్యగలిగిన ప్రయోజనం ఉండదు. అప్పుడు కర్ణుడు అర్జునుడు సమానంగా నిలబడతారు, అప్పుడు కర్ణుడు అర్జునుడిని మట్టు పెడతాడు, మీరు లేకపోతే మట్టు పెట్టలేడు, మీరే కదా ఎక్కువ, అందుకు అడుగుతున్నాను అన్నాడు. ఈ మాట అనగానే వెళ్ళిపోతానన్నాడు కదా అన్నవాడు గబగబా చేతులు రెండు వదిల్చుకొని పెద్ద నవ్వు నవ్వాడు, మహాప్రసన్నుడైపోయాడు, ఎంతో సంతోషపడిపోయి, నను కృష్ణుని కంటే అధికుండని మనుజేంద్రకోటి ఆకర్ణింపన్కొని ఆడిదివి విమల యశోఘనుడగు కర్ణునకు రథము గడిపెదన దీప. ఇంతమంది రాజులు వింటుండగా దుర్యోధన
కృష్ణుడికి సమానమైన వాణ్ణి నేనే అని చెప్పావు. నేను కర్ణుడికి సారథ్యం చేస్తే కృష్ణుడు కూడా ఇక అర్జునుడిని కాపాడలేడని చెప్పావు. అంటే కృష్ణుడి సారథ్యము యొక్క ప్రౌఢిమ కూడా నా సారథ్య ప్రౌఢిమ ముందు పనికిరాదు, కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని చెప్పినట్టు కదా కృష్ణుడికన్నా. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది నువ్వు అన్నమాట. కర్ణుడెవరు? మహానుభావుడయ్యా, విమల యశోఘనుడు అన్నాడు. ఎవరు? ఇప్పటిదాకా తిట్టినవాడు, అది శల్యుడంటే. ఈ ఇటువంటి వాడు ఎక్కడ ఉంటే వృద్ధిలోకి వస్తాడు? వాణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు వృద్ధిలోకి వస్తారు? జీవితంలో ఎన్ని ఉన్నా పొగట్టకి పడిపోయే లక్షణం ఉంటే ప్రమాదము సుమా. కానీ ఒక్కొక్కప్పుడు పెద్దలు పొగుడుతారు, దాన్ని స్వీకరించాలి. ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు స్వీకరించాలి. విమర్శని కూడా అంతే. ఒకరు విమర్శించారనుకోండి, అది సహేతుకం అనుకోండి, తప్పకుండా విమర్శని స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవాలి. ఆ విమర్శ అసూయాగ్రస్తమైనది అనుకోండి, అసలు దాని గురించి కించిత్ కూడా ఆలోచించవలసిన అవసరం లేదు, వదిలిపెట్టేయాలి. కానీ అన్ని వేళలా అది నా మీద అసూయతో చేసిందని వదిలేయకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలో ఉన్న మంచి ఏదైనా ఉంటే తప్పకుండా తీసుకుని మన జీవితాన్ని దిద్దుకోవాలి. అలాగే పొగట్ట కూడా పొగిడినటువంటి మాటలన్నీ పట్టుకుని ఉబ్బిపోకూడదు. నిజంగా ఆ పొగట్ట పొగడడానికి అధికారం ఉన్నవాడు పొగిడినదైతే అది ఆశీర్వచనంగా తీసుకుని జీవితంలో వృద్ధిలోకి రావడానికి, అలాగే ఆ గౌరవం నిలబెట్టుకోవడానికి ఆలంబనంగా తీసుకోవాలి. ఇది రాలేదనుకోండి, జీవితంలో ఈ అన్వయం రాలేదనుకోండి, వాడు వృద్ధిలోకి రాలేడు. ఎందుకనంటే ఎవరైనా వాడికి ఒక మంచి మాట చెప్పారనుకోండి, వాడికి కోపం వస్తుంది. నువ్వే వాడివి నాకు చెప్పడానికి, ఆయన అలాగే అంటాడండి అంటాడు. అలాగే ఎవరైనా ఆశీర్వచనం చేసి ఓ మంచి మాట అన్నారనుకోండి, ఇక ఉబ్బిపోతాడు. ఇప్పుడు పట్టుకోలేరు, అప్పుడు పట్టుకోలేరు, ఇంకా ఆయన ఎలా వృద్ధిలోకి వస్తాడు? వృద్ధిలోకి రాలేడు. వృద్ధిలోకి రావాలి అంటే మనుష్యుడు ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తూ వెళ్ళడం జీవితంలో రావాలి. అలా వస్తేనే జీవితంలో గొప్ప. అందుకే ఇది శల్యుడికి రాకపోవడం ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. ఇప్పటి వరకు కర్ణుడు నాలో 16 వంతు కాడన్నాడు, సూతపుత్రుడన్నాడు, అతనేం చేస్తాడన్నాడు, ఇన్ని చెప్పినవాడు అకస్మాత్తుగా అన్నాడు, విమల యశోఘనుడగు కర్ణునకు రథము నడిపెద నదిపా, తప్పకుండా రథం నడుపుతానయ్యా అన్నాడు. ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయాడు కానీ ఒక భయం ఉంది దుర్యోధనుడికి. ఏమిటా భయం అంటే, అసలు రథం ఎక్కిన తరువాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏమి ఇబ్బంది వస్తుందో. మధ్యలో ఎక్కడైనా కర్ణుడు లోపల కూర్చుని యుద్ధం చేస్తున్నాడండి, అటు కాదు ఇటు రథం అన్నాడు అనుకోండి, అక్కడి నుంచి అత్తేరిని పైకి లేచి ఆ మాట్లాడుతున్నావు ఏంటంటే. అందుకని ముందే ఒరే నాయన, సారథి అంటే చాలా గొప్పవాడరా, ఆయన చెప్పినా కొంచెం నువ్వు వినాలి అని బాగా నాటుకోవడానికని. చిన్నప్పుడు నేను ఒకసారి మా నాన్నగారి పక్కన కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షి వచ్చారు సభలోకి. వచ్చి త్రిపురాసుర సంహార కథ చెప్పారు, ఆ కథ విన్నాను. కానీ దుర్యోధనుడి కూడా ఈ విషయంలో మెచ్చుకోవాలి, వాడికి ఎంత కళ ఉందో చూడండి, ఎక్కడికెక్కడ ఎంత జాగ్రత్తగా శల్యుణ్ణి దారిలోకి తెచ్చుకుంటూ ఉంటాడు. త్రిపురాసుర సంహార ఘట్టంలో ఒక విశేషం జరిగింది. తారకాసురుడు అనబడేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు లోకములను గడగడలాడించి తొట్టతొదకు మరణించాడు. ఆయనకి 3 కుమారులు, విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అని. వీళ్ళ 3 చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు? మేము చావకూడదన్నారు. అదేమిటి అలా కుదరదు, ఇది మర్త్యలోకం, పుట్టినవాడు చచ్చిపోకుండా ఎలా ఉంటాడు, ఇంకేదైనా అడగండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళన్నారు, మా 3కి 3 పురాలు ఉండాలి, ఆ 3 పురాలు ఎప్పుడూ ఆగకుండా తిరుగుతూ ఉండాలి, సమస్త భోగములు అందులో ఉండాలి, మేము అలా తిరుగుతూ ఉంటాం, మా జోలికి ఎవడూ రాకూడదు, మమ్మల్ని ఎవరూ చంపకూడదు. ఇక ఎప్పుడు చంపాలి మరి అని అడిగాడు బ్రహ్మగారు. ఎప్పుడో అప్పుడు మీరు చావాలి కదా, అసలు చావు లేకుండా ఎలా కుదురుతుంది, ఎప్పుడు చంపమంటారు చెప్పు అన్నాడు. ఈ 3 పురాలు కలిసి ఒక్క చోటికి రావాలి, ఎప్పుడో వస్తాయి, అవేం రావాలా, అలా రాకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం, ఎప్పుడో ఒకసారి వస్తాయి ఎందుకో. అలా వచ్చినప్పుడు 100 బాణాలు వేస్తా, 1000 బాణాలు వేస్తా అంటే కుదరదు, ఒక్క బాణంతో 3 పురములను కాల్చేయాలి. అలా కాల్చేస్తే మేమందరం చచ్చిపోతాం, అప్పటి వరకు చావు. మరి తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాలి, ఏం చేస్తారు బ్రహ్మగారు మాత్రం తదాస్తు అన్నారు.
అనగానే వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే రాక్షస శిల్పి మయుడు, ఆ మయుణ్ణి పిలిచారు, మాకు మూడు పురములను తయారు చేయి అన్నారు. సమస్త భోగములను అందులో ఉంచి ఒక బంగారు పురము, ఒక వెండిపురము, ఒక ఇనపపురము, మూడు పురములు తయారు చేశారు. స్వర్ణపురము, రజతపురము, లోహపురము అంటారు. ఈ మూడు పురములను తయారు చేస్తే అందులో తారకాక్షుడన్నవాడు స్వర్ణపురంలోకి ప్రవేశించి ఎప్పుడు స్వర్గలోకంలో తిరుగుతుండేవాడు. వాళ్ళకి అనుమానం ఏమిటంటే మూడు ఒక లోకంలో తిరిగితే ఎప్పుడైనా ఓ చోటుకు వచ్చేస్తాయేమో అని భయం. అందుకని ఈ తారకాక్షుడన్నవాడు స్వర్ణపురంలో ప్రవేశించి స్వర్గలోకంలో తిరుగుతూ భోగాలను భవిస్తూ ఉండేవాడు. ఇక కమలాక్షుడన్నవాడు రజతపురంలో ఉండి ఎప్పుడూ కూడా ఆకాశంలోనే తిరుగుతూ ఉండేవాడు, తిరుగుతూ భోగాలను భవించేవాడు. అలాగే విద్యున్మాలి అనే అనబడేటటువంటి వాడు లోహపురంలో ఉండి భూమి మీద తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడు భోగాలను, ఒకడు స్వర్గలోకంలో, ఒకడు ఆకాశంలో, ఒకడు భూమి మీదే కలుసుకోగా చక్కగా అనుభవిస్తున్నారు ఎప్పుడూ కలుసుకున్నప్పుడు. ఇక ఎలా కలుస్తాయి, మేం కలపకుండా? అందుకని అందరినీ బాధపెట్టడం మొదలుపెట్టారు. పిచ్చి బ్రహ్మగారిని మనం బుట్టలో పెట్టేశామనుకున్నారు. కొన్నాళ్ళు అయిపోయింది. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇందులో ఈ తారకాక్షుడికి హరి అని ఒక కొడుకు పుట్టాడు. వాడు ఆలోచించాడు, ఎప్పుడైనా బాణం వేసి కుడితే, ఎవరైనా చనిపోతే మళ్ళీ బ్రతికించుకోవడం ఎలా అని వాడు మళ్ళీ తపస్సు చేసి వరం అడిగాడు. ఈ పురముల యందు దిగుడు బావులు ఉండాలి, ఎవరైనా ఒకడు చనిపోతే వాడిని తీసుకెళ్ళి ఆ దిగుడు బావి నీళ్లలో ముంచి పైకెత్తితే అలాంటి వాళ్ళు 10 మంది అంతకన్నా బలంతో పుట్టాలి. ఇంకేమిటి, మళ్ళీ బ్రహ్మగారి తహాస్తు అన్నారు. ఈ మూడు పురాలు చోటుకి రావు, అనేకమైన వరాలు, అసలు ఇంకా ఎవరికి అంతు చిక్కనంత రక్షణ. వాళ్ళు లోకాలన్నింటినీ గడగడలు అడించేస్తున్నారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, శంకరుడి దగ్గరికి ఎడదాను రండి అన్నారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. మీకు విహంగ వీక్షణంగా చెప్తున్నాయి ఈ కథ గురించి. శంకరుడి దగ్గరికి వెడితే శంకరుడు అన్నాడు, ఏదో ఒక అధర్మం లేకుండా నేను చంపను. వాళ్ళు తపస్సు చేశామన్న బలంతో ధర్మాత్ముల్ని బాధపెడుతున్నారు కాబట్టి చంపుతాను. కానీ అంత గొప్ప పురములు, ఆ మూడు పురములు ఎప్పుడైనా ఓ చోటికి వస్తాయా అని చూసి రాగానే ఒక్క బాణంతో కొట్టాలి. అంటే దాని గురికి సరిపోగలిగినటువంటి గొప్ప రథం, అటువంటి గుర్రాలు, అంత ఉబ్బిడిగలిగినటువంటి రథం, దానికటువంటి సారథి, అటువంటి ధనస్సు, అటువంటి బాణం నాకు ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా మీకు అవన్నీ అమరుస్తాం అని చెప్పి దేవశిల్పి విశ్వకర్మని పిలిచి వాళ్ళు ఒక గొప్ప రథాన్ని తయారు చేయించారు. అది ఏమిటి, భూమినంతటినీ రథం చేశారు. సూర్యచంద్రులిద్దరినీ చక్రాలు చేశారు. సముద్రాన్ని ఇరుసు చేశారు. హిమాచలము, వింధ్యాచలము, అస్తాచలము, ఉదయాచలము అనబడేటటువంటి 4 పర్వతాల్ని ఆ రథానికి ముఖ్యమైనటువంటి 4 వైపు భాగాలు చేశారు. అలాగే త్రేతాగ్నులను 3 కూడా త్రివేణుకములు అనబడేటటువంటి రథభాగముల కింద మార్చారు. మేరు పర్వతాన్ని దానికి గొడుగుగా పెట్టారు. పెట్టి వేదాలని గుర్రాలు చేశారు. సంవత్సరాన్ని ధనస్సుగా మార్చారు. బాణాన్ని శ్రీ మహావిష్ణువునే తీసుకొచ్చి బాణంగా మార్చారు. మార్చి ప్రణవాన్ని కొరడా చేశారు. ఇప్పుడు ఈ రథం మీద పరమశివుడు ఎక్కాడు. ఆ రథానికి సారథి కావాలి కదా. దుర్యోధనుడు అలా చెప్పాడు కదా. శివుడు అన్నాడు, యుద్ధం చేయడానికి వెడుతున్నటువంటి వ్యక్తి కన్నా సారథి చాలా గొప్పవాడై ఉండాలి, అటువంటి సారథిని తీసుకురండి అన్నాడు. అంటే బ్రహ్మగారినే ప్రార్థించారు, నువ్వు వచ్చి సారథ్యం చేయమన్నారు. బ్రహ్మగారు ప్రణవాన్ని చేతిలో పట్టుకుని కొరడాగా వేదములనేటటువంటి గుర్రములు చతికిలు పడిపోతే లేవనెత్తి వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడంటే వీళ్ళు ఎప్పుడొక్క చోటుకు వస్తారని ఎదురు చూస్తున్నారు అందరూ. కాలమన్నదోటి ఉంటుంది కదండి లోకంలో. 3 దగ్గరికి వచ్చాయి. వాళ్ళకి ఏ బుద్ధి పెట్టిందో చూద్దాం, ఒక్క బాణంతో ఏం కొడతాడు, ఇలా వెళ్ళినంత మాత్రాన అనుకుని దగ్గరికి వచ్చారు. ఒకడో ఇద్దరో చచ్చారో నూతిలో ముంచి లేపేస్తారు వాళ్ళు. అందుకని శంకరుడు ఏం చేశాడంటే ఒక బాణాన్ని ప్రయోగించి 3 పురములను దగ్ధం చేసేశాడు. అందరూ పడిపోయారు. ఇది నేను చిన్నతనంలో, నేనంటే దుర్యోధనుడు, చిన్నతనంలో మా నాన్నగారు ధృతరాష్ట్రుడు సభలో కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షి వచ్చి చెప్పినటువంటి విషయాన్ని నేను కూడా విన్నాను. నాకప్పుడు బాగా ఏమర్థమైందంటే యుద్ధం చేసేటటువంటి వాడు గొప్పవాడైతే సరిపోదు, సారథి కూడా చాలా గొప్పవాడవ్వాలి. అందుకని మిమ్మల్ని ఉండమన్నాను. మీరు అటువంటి వారు.
త్రిపురాసుర సంహార ఘట్టంలో పరమశివుడికి బ్రహ్మగారు ఎటువంటి వాడో నువ్వు అటువంటి వాడివి. కాబట్టి నువ్వు సారథ్యం చేయకపోతే కర్ణుడు ఎలా గెలుస్తాడు? కాబట్టి నువ్వు తప్పకుండా సారథ్యం చెయ్యాలి. ఈ కథ విన్నాడు, తనని అలా పోల్చడం విన్నాడు, అబ్బా చాలా సంతోషం, తప్పకుండా సారథ్యం చేస్తానన్నాడు. ఇవన్నీ నిజంగా మనసులో ఉండిపోతాయంటే, నిజంగా రథం ఎక్కాడు అనుకోండి మళ్ళీ ఏదో గుర్తొస్తుంది. వెంటనే కర్ణుడు సారథిని పిలిచి అన్నాడు, ఈ రథాన్ని తీసేసి ఒక మంచి రథాన్ని ఇంకొక దాన్ని తీసుకురమ్మన్నాడు. ఈ రథాన్ని తీసుకెళ్ళిపోయారు, కొత్త రథాన్ని తీసుకొచ్చారు, దానికి పూజలు చేశారు, దానికి 3 మాటలు ప్రదక్షిణం చేశాడు కర్ణుడు. ఆ పూజలన్నీ పూర్తయిన తర్వాత శల్యుడు ఎగిరి నొగల మీద ఎక్కి కూర్చున్నాడు, కర్ణుడు కూడా రథంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎంతో సంతోషంగా భేరీలు మోగై శంఖాలు ఊదారు, ఇక యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరగానే కర్ణుడు మొదలెట్టాడు. ఏమని అంటే, నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణని కర్ణుడు భీష్ముడి దగ్గరే అన్నవాడు శల్యుడి దగ్గర ఊరుకుంటాడా? అందుకని నేను చాలా గొప్పవాడిని, భీష్మద్రోణాదులు ఏ పాండవుల్ని బంధించలేకపోయారో, ఏ అర్జునుణ్ణి హతమార్చలేకపోయారో ఆ అర్జునుణ్ణి నేను ఇవాళ హతమారుస్తాను. ఈ మేదిని అంతటినీ కూడా, ఈ భూమిని అంతటినీ కూడా దుర్యోధనుడికి సమర్పిస్తాను. నన్ను నమ్ముకుని మిత్రత్వం చేసినటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాడు. ఇప్పుడు నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, చూడు నా యొక్క శక్తి అని చెప్పి ఆ శల్యుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నారాచాది మహోగ్రబాణ పటలీ నానా విధోల్లాసముల్ శైలింపం ధృతిలేక పండు తనయుల్ సంభ్రాంతి నొందంగా విస్మేరంబై ఖచరవ్రజంబు వడగన్ మెత్సంగ నీచూట్కి దుర్వారోదగ్రత నేడు సూపిద భుజావష్టంభ సంరంభినై అన్నాడు. ఓ శల్యుడా, ఓ సారథి, చూడు నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో. ఇక ముందు అర్జునుడితో యుద్ధం చేస్తాను. నేను యుద్ధం చేస్తుంటే పుంఖాను పుంకలంగా బాణాలు విడిచిపెడుతుంటే నా అస్త్ర సంపదనంతటినీ బయట పెడితే, నా అస్త్ర విద్యా కౌశలాన్ని ప్రదర్శిస్తే, దాని ముందు నిలబడలేక పాండవ సైన్యం కాకావికలైపోతుంటే దేవతలందరూ కూడా వచ్చి ఆకాశ భాగంలో నిలబడి అబ్బా ఏమి కర్ణుడి శక్తి అని పొగుడుతారు. వాళ్ళు కాదు, నువ్వు శభాష్ కర్ణ అని ఇలా చూస్తావు నా వంక, అలా చూసేటట్టుగా యుద్ధం చేస్తాను. అసలే గొప్పవాడు ఎదురుకుండా ఉన్నవాడు, ఆయన దగ్గర ఇలా పొగుడుకుంటే ఒప్పుకుంటాడండి. పోని కర్ణుడైనా ఎందుకు వచ్చిందంత బతిమాలు తీసుకొచ్చాడు, మీరు దొరకడం నా అదృష్టం అని ఓ మాట అంటే ఎలా ఉండేదో మహాభారత. ఎవడి గొడవ వాడిది, ఎవడి గర్వం వాడిది, ఎవడి అతిశయం వాడిది, తప్ప భగవంతుడి దగ్గర కూడా తలంచడొక్కడు. అంతంత గర్వాలు, అంతంత అతిశయాలు, పేరుకి సాధనలు, పేరుకి తపస్సులు, పేరుకి పూజలు, పేరుకి పటాటోపాలు, ఒళ్ళంతా రావణ బుద్ధి, ఒళ్ళంతా మహిషాసుర బుద్ధి. అసలు ఆ దర్పం, ఆ అహంకారం, ఆ రాక్షస ప్రవృత్తి మాటలలో, చేతలలో, కుట్రల్లో, కుతంత్రాల్లో స్పష్టంగా కనపడుతుంటుంది. ఒంటికి ఎన్ని విభూతి రేఖలు ఎట్టుకుంటే నువ్వు భక్తుడవుతావు, లోపలంతా కుళ్ళిపోయిన రాక్షసుడివై బ్రతుకుతూ ఉంటే. కాబట్టి కర్ణుడు ఎలా మారతాడు? మారలేడు, మారలేడు. కనుక ఎంతసేపు మాట్లాడినా ఏం మాట్లాడతాడంటే, నేను గెలుస్తాను, నేను ఎవరినైనా కాకావికలు చేస్తాను, అదే మాటలు కర్ణుడు మాట్లాడతాడు. ఇవి శల్యుడికి పడతాయా? ఇవి శల్యుడికి పడవు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పగానే శల్యుడు చాలా సంతోషం, ఇవాళ మీరు అలా యుద్ధం చెయ్యాలి, విజయీభవ అనలేదు. అనకుండా వెంటనే ఆయన అన్నాడు, అనవిని మద్రరాజతనికిట్లను సత్యపరాక్రములు శౌర్యఘనులు భుజవీర్య మహితులు భూరి తేజోధనులు అఖిల శాస్త్రవిత్తములు ఆర్యులు అమరపతికైన రణమున భయము పుట్టింపంగనోపుదురు అప్పాండు భూపతనయులు ఏలవారలనింత తూలవో పలికెదా ఇప్పుడు వల్కరాదెట్లు నీకో గాండివజ్యా నినాదమ్ము క్రమ్మి కర్ణ విదళనము చేసినను భీము కథ మెరుంగులొలసి చూట్కులు మిరిమిట్లు కొలిపినను భయంబు పెళ్ళున అప్పుడువా ఎడుగుగాక అన్నాడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు కర్ణ, ఎవరితో యుద్ధం చేయడానికి ఎడతాననుకుంటున్నావు? ఏ మామూలు వాళ్లతో యుద్ధానికి ఎడుతున్నావా? నువ్వు ఎడుతున్నది పాండవుల మీద యుద్ధానికి ఎడుతున్నావు. వాళ్ళెవరో తెలుసా? సత్యపరాక్రములు, సత్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాళ్ళు, శౌర్యఘనులు,
ఒక్కొక్కళ్ళు కొన్ని వేల ఏనుగుల బలమున్నవాళ్ళు, శౌర్యంలో అంతటి ఘనులు, భుజవీర్య మహితులు. ఒక్కొక్కళ్ళ యొక్క భుజాల శక్తి అంత గొప్పది. భూరి తేజోధనులు, అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు. అఖిల శాస్త్ర విత్తములు, వాళ్ళకి తెలియని శాస్త్రం లేదు, అన్ని శాస్త్రాలు తెలుసున్నవాళ్ళు. ఆర్యులు, అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు. అమరపతికైన రణమున భయము పుట్టింపంగ నోపుదురు. దేవేంద్రుడైనా సరే యుద్ధంలో వాళ్ళ పేరు చెప్తే ఉనికిపోతాడు. ఇంద్రుణ్ణి కూడా భయపెట్టగలిగినటువంటి పౌరుషప్రతాపములున్నటువంటి వారు. ఆ పాండుభూతనయులు, ఆ పాండురాజు యొక్క కొడుకులు అంత గొప్పవాళ్ళు. ఇప్పుడు ఇంకా వాళ్ళు నీకు కనపడలేదుగా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎవరో కనపడలేదు. ఇప్పుడు ఇలాగే ప్రసంగాలు చేస్తావు. నిజంగా అర్జునుడి దగ్గరికి వెళ్తాం కదూ. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను చూడగానే గాంధీవానికి ఉన్నటువంటి వింటి నారిని ఆకరణాంతం లాగి టంకారం చేస్తాడు ముందు. అసలు ఆ టంకారం వినేటప్పటికే కర్ణా నీ చెవులు బద్దలైపోయి ఆ చెవులు ఏమీ వినపడకుండా అయిపోతాయి. ఇలా చూస్తావు, భీముడు కనపడతాడు ఉగ్రంగా పైకి లేచి. అప్పుడు సభలో దుర్యోధనుడు తొడగొట్టడానికి కారణమై జూదంలో ఓడిపోని భర్తను చూసుకోమ్మని ప్రహ్లాదాలు పలికావు కదూ, నిన్ను చూడగానే రథంలో లేచి నిలబడి ఉగ్రగదాదండాన్ని తిప్పుతాడు. దాని మెరుపులకి నీ కళ్ళు కనపడ్డం మానేస్తాయి. అప్పుడు ఎలాగో స్థాను అయిపోతావు, నీ నోరు పడిపోతుంది, అప్పుడు నీకు మాట్లాడడానికి ఏం ఉండదు. అందుకని ఇప్పుడు మాట్లాడు అన్నాడు. ఎక్కడ ఇలా సారథి ఇలా మాట్లాడతాడండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు? ఎవడి గొడవ వాడిది అక్కడ. ఆయన ఆయన పొగడ్తోదలడు, ఈయన ఆ పొగడ్తలు వినలేడు. ఈయన ఈయన్ని పొగిడితే ఏమో ఎలా ఉండేదో, కర్ణుడు శల్యుణ్ణి పొగిడేస్తే ఎలా ఉండేదో. కానీ ప్రాణం పోయినా కర్ణుడు పొగడ్డు, శల్యుడు ప్రాణం పోయినా ఇంకొన్ని పొగిడితే ఒప్పుకోడు. తన్ని తాను కర్ణుడు పొగుడుకుంటే ఒప్పుకుంటాడా? పైగా ఏదో అప్పటికి బాగుంది అనిపించి ఎక్కాడు, కానీ పాండవుల వైపు పక్షపాతం ఉంది. సూతుడికి నేను సారథ్యం ఏమిటని కడుపులో ఒక పెద్ద బాధ ఉంది, గుండెల్లో. మూడు, ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇన్ని జ్ఞాపకానికి వస్తుంటే ఆయన ఏం సారథ్యం చేస్తాడండి? దీని ద్వారా మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఎవరితోనైనా పని చేయించుకునేటప్పుడు కేవలము సమర్థత ఉన్నది కదా అని మీరు ఆయన చేత పనిని చేయించుకోరాదు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా పని అప్పజెప్తే ఆ పని ఎవరికి అప్పజెప్పాలో తెలుసా? ఒకటి, మీరెవరో ఆయనకు అర్థమయ్యి ఉండాలి. మీరు అప్పజెప్పిన పని లక్ష మందికి తెలిసిపోతే, ఆయన నాకు ఈ పని అప్పజెప్పారు, ఆయన నాకు ఈ పని అప్పజెప్పారని ఎక్కడ పడితే అక్కడ ఎంతమందిలో పడితే అంతమందిలో ఆ మాట గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు అప్పచెప్పిన మీకు అపఖ్యాతి వస్తుంది. నీకు అప్పజెప్పారంటే నువ్వే దాన్ని జాగ్రత్తగా చెయ్యాలి, ఆయన ఒక్కడితో మాట్లాడాలి అంతే. విశ్వాస పాత్రత మొదటిది. రెండు, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, అక్కడ నీ స్థానం ఆయనకి ఉపకారం చేయడం కాబట్టి ఆయనకి నువ్వు లొంగి ఉండాలి. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, లోకంలో ఎంతో ఖ్యాతి గణించినటువంటి ఒక గొప్ప గాయకుడు, అంతర్జాతీయ స్థాయి గాయకుడు ఆయన. ఆయన ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన మీద ఒక అధికారి ఉన్నాడు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి గాయకుడు కదూ, ఆయనకి ఆ ఉద్యోగం ఏం అవసరం లేదు అసలు. కానీ ఆయనని గౌరవించి ఆయన మా సంస్థలో ఉంటే చాలని తీసుకొచ్చి ఆయన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పై అధికారిని గౌరవించాడు. ఆయనకేం తెలుసండి అంటుంటాడు. ఆయనకేం తెలుసు, నాకున్న అనుభవం, నాకున్న పరిచయాలు, నాకున్న తెలివితేటలు ఏ ఉన్నాయి ఆయనకి అన్న స్వాభిమానం ఉన్నవాడికి మీరు పని అప్పజెప్పారనుకోండి, ఆ పని అవ్వదు. అవదు సరికదా, మూలఘాతి, అది ఎంత ప్రమాదాన్నైనా తీసుకొస్తుంది. అందుకే ఈ రెండిటిలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఇక మీరు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామని ఆలోచించకూడదు, ఇక ఆ క్షణంలో దూరం పెట్టేయాలంతే, ఇక మళ్ళీ తీసుకోకూడదు దగ్గరికి. అలా తీసుకున్నారనుకోండి మీరు పడిపోతారు. అందుకే పాత్రత నిరూపించుకోగలిగితేనే దగ్గరుంచుకోవాలి. కార్యసాధన యందు చాలా మెళకువ ఉండాలి, అది లేదనుకోండి ప్రమాదం. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినా అంతే, అలాగే ఉండాలి. నేను ఒకరికి లొంగి ఉండవలసి వస్తే ఉండాలి,
ఒకరు నా కార్యం చేస్తున్నప్పుడు అలా ఉన్నారా లేదా అన్నది యోగ్యతగా చూసుకోవాలి. అంతేగాని నేను ఏదో పని అప్పచెప్పాను అనుకోండి, ఆయన నాకు ఈ పని అప్పచెప్పారనేటటువంటిది ఒక కీర్తి కారణం అనుకుని 100 మందిలో దాన్ని మాట్లాడుతున్నారనుకోండి, మీరు ఇక ఉత్తర క్షణం ఆ పని ఏదప్పచెప్పారో అది అప్పచెప్పారన్న విషయాన్ని మీరు మర్చిపోవాలి. ఇక అసలు అతన్ని సంప్రదించకూడదు, వదిలిపెట్టాలి. ఎందుకనంటే అక్కడ విశ్వసనీయత దెబ్బతింది. మీరేమో అర్థం కాలేదు, అర్థం కానప్పుడు అది ప్రమాదం. అదే కర్ణుడికి శల్యుడికి వచ్చిన సమస్య. శల్యుడు అనుకుంటాడు నేను చాలా గొప్పవాణ్ణి, కర్ణుడికి లొంగడు. లొంగనప్పుడు సారథిగా ఏం పనికొస్తాడండి? ఇంకా నా అంత వాణ్ణి నేను అనుకున్నవాడు కర్ణుడిని ఎలా సుఖపెట్టగలడు? కర్ణుడు క్షేమంగా ఉండేట్టు ఎలా చేయగలడు నాకు చెప్పండి. అక్కడ నీ విద్యా ప్రదర్శనం కాదు ప్రధానం, కర్ణుడి క్షేమం ప్రధానం. కర్ణుడి క్షేమం శల్యుడికి అక్కర్లా, శల్యుడి గొప్పతనమే శల్యుడికి కావాలి. పోని ఇలాంటి వాడు కాబట్టి వీడు వినా మార్గం ఇవ్వాల లేదు కాబట్టి వీడిని ఏదో రకంగా జాగ్రత్తగా చూద్దాం అన్న పరిణితి కర్ణుడికి ఉందా? ఆయన అలా ప్రయాణం చేయలేడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిస్తే కార్యం అవుతుందని మీరు ఎలా అనుకుంటారు? అంటే అథవా దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి, కర్ణుడితో వెడుతున్న రథం కర్ణుడి శవమై కింద పడిపోతే ఖాళీగా వచ్చేస్తుంది అంతే. ఇది ఒక్క కర్ణుడి విషయంలో, శల్యుడి విషయంలోని మీరు అనుకుంటున్నారేమో, కార్యసాధన యందు అటువంటి దూరదృష్టి లేకపోతే మీరు జాగ్రత్తగా మీ యొక్క చుట్టూ ఉన్న పరివారం విషయంలో జాగ్రత్త పడకపోతే మీరు కార్యమును సాధించలేరు. అది మూలఘాతి, కార్యాలు పాడవుతాయి. అందుకే మనకి చెప్పకుండా భారతం నేర్పుతుంది. అందుకే మీతో నేను అన్నది, అసలు ఒక కార్యాన్ని నిర్వహించడంలో దక్షత, అందులో వచ్చేటటువంటి అహంకార సంబంధమైనటువంటి సమస్యలు వీటిని చెప్పడంలో ఎంత గొప్పగా చెప్తుందో. అందుకే భారతాదులు చదువుకుంటే ఒక విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత ఒడుపుగా ఎలా నిర్వహించాలో ఎలా ఎంచుకోవాలో ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు శల్యుడు ఈ మాట అంటే కర్ణుడు మానసికంగా ఎంత నిరుత్సాహం పొంది ఉంటాడు మీరు ఆలోచన చేయండి. అసలు సారథి ఓం అని ఇలా మొదలు పెట్టగానే నీ ముఖం నువ్వేం మాట్లాడతావు, నువ్వు మాట్లాడేది ఏదో ఇప్పుడు మాట్లాడే, ఇంకా వాళ్ళతో యుద్ధం ఏమిటి, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు, అసలు ఇంకా బాణం వేస్తాడంట లేదు వచ్చిన గొడవ. ఆయన గాంధీవపు వింటినారి టంకారం విన్న తర్వాత నీ చెవులు వినపడవు, భీముడు గదాదండం తిప్పగానే నీ కళ్ళు కనపడవు, నీకు నోరు పడిపోతుంది, అంతే మాట వాడాడు. ఎందుచేత అంటే మాట్లాడుతూ కర్ణుడిని ఉద్దేశించి యథార్థంగా ఆయన అన్నటువంటి మాట అదే మాట మాట్లాడాడు. భయంబు పెళ్ళునప్పుడు వా ఎడుగుగాక, ఈ భయము చేత నువ్వు స్థాణువైపోయి నీ నోరు పడిపోతుందంటే నువ్వు మాట్లాడవి. ఏమండి అవతలవాడు యుద్ధం చేయడం కాదు చూస్తేనే నువ్వు అసలు నిలబడవురా అంటుంటే ఇంకా యుద్ధం చేయడానికి వెళ్ళేవాడికి ఏం ఉత్సాహం ఉంటుంది మీరు నాకు చెప్పండి? ఏమైనా గుర్తొస్తుందా? ఏమిట్రా ఇలా మాట్లాడతాడు, ఏమిట్రా అశుభం అనిపిస్తుందా, అనిపించదా? ఒకటి పోనీ అక్కడతో శల్యుడు ఊరుకుని ఉంటే ఏమో ఎలా ఉండేదో, అక్కడతో ఊరుకోలేదు, ఊరుకోకుండా అన్నాడు. రాత్రి మైదాకి క్రూరత బోర మగటిమివాసిన అంగారు పర్ణు కంటే ఘోషయాత్రావిధి గురురాజు చెరపట్టి మనమేదిన చిత్ర సేను కంటే ఖండవోద్యానంబు కావ నేరక సిగ్గుబడి చెన్న నిర్జర ప్రభుని కంటే క్రీడాతిరాతుడై క్రోడంబునకు గాగ పెనకి చిక్కినత్రిలో చనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునునితోడబొడుతు నొడుతుననినబోలుగాక వినుము సుతతనయ మనబోటులాతని చెరుతుమనుట నోరి చెటు కాదే. ఇన్ని సందర్భాల్లో ఎంతమంది అర్జునుడి చేతిలో ఓడిపోయారో చెప్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి రాత్రి మైదాకి క్రూరత బోర మగటి వివాసిన అంగార పర్ణు కంటే, ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఎక్కడో ఒకనకొకప్పుడు వాళ్ళందరూ లక్క ఇంట్లోంచి బయటపడినప్పుడు, అంటే అప్పుడు చిన్నపిల్లలు ఇంకా బ్రహ్మచారులుగా ఉన్నారు, అప్పటికి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, వెనకింతంత సైన్యాలు లేవు, కృష్ణ పరమాత్మ పక్కన లేడు, ద్రౌపదీ కళ్యాణ సమయంలో కనబడ్డాడు కృష్ణ పరమాత్మ. అటువంటి రోజుల్లో
ఒక రాత్రి వేళ నీళ్లు తాగడానికి వెడితే అంగారపర్ణుడు అన్న గంధర్వుడు చీకట్లో వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తే కటిక చీకట్లో యుద్ధం చేసి అంగారపర్ణుణ్ణి గెలిచినటువంటి వాడు అర్జునుడు. అంటే వెనక ఎవ్వరూ లేకుండా వాళ్ళెవరో కూడా చెప్పుకోలేక భిక్షాటన చేసి బ్రతికిన రోజులో చీకట్లో యుద్ధం చేసి కొట్టాడు అంగారపర్ణుణ్ణి. ఘోషయాత్రాభిధి గురురాజు జరబట్టి మనమేదిన చిత్ర సేను కంటే ఈ మాట చాలదండి. ఇంకా కర్ణుడు యుద్ధం ఏం చేస్తాడు? ఒకప్పుడు నీకు తెలీదా, ద్వైతవనంలో అరణ్యవాసంలో పాండవులు ఉన్న రోజుల్లో వాళ్ళని అవమానించడం కోసమని మీ ప్రభువు దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కలిసి ఘోషయాత్రకు బయలుదేరారు. మీరంత ఆడంబరంగా వెడుతుంటే చూసి పాండవులు చిన్నబుచ్చుకోవాలని. మీరు అలా వెడితే వాళ్ళు చిన్నబుచ్చుకోవడం మాట దేవుడెరుగు. మీరు చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడి యొక్క వనంలో విడిది చేశారు. విడిది చేసినప్పుడు ఆ గంధర్వుడి యొక్క దూతలు వచ్చి మీరెవరు అని చెప్పి మిమ్మల్ని నిగ్గతీస్తే ఆ గంధర్వుడు యుద్ధానికి వచ్చి మిమ్మల్ని ఓడించి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకుపోతున్నాడు. అప్పుడు ధర్మరాజు చూసి బయట వాళ్లతో గొడవ వచ్చినప్పుడు మనం అందరం అన్నదమ్ములమని భీమార్జునుల్ని పంపించి దుర్యోధనుణ్ణి విడిపించాడు. అప్పుడు నువ్వేం చేశావు వెనకాలెళ్ళి? భీమార్జునులు విడిపించారు. ఇప్పుడు పెద్ద పోటుగాడివా? అర్జునుడిని చంపడానికి బయలుదేరావు. కాబట్టి ఘోషయాత్రాభిధి గురురాజు జరబట్టి మానమేదిన చిత్ర సేను కంటే ఖండవోద్యానంబు కాననేరక సిగ్గుబడి చెన్న నిర్జర ప్రభుని కంటే కృష్ణార్జునులు ఇద్దరూ వెళ్ళి అగ్నిహోత్రుణ్ణి సంతోష పెట్టడానికి ఖాండవనాన్నంతటినీ కూడా కాల్చేస్తుంటే రక్షిస్తానని వచ్చిన ఇంద్రుడు కూడా అర్జునుణ్ణి ఆపలేకపోయాడు. ఇంద్రుడంతటి వాడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అంతకన్నా గొప్పవాడివా? ఇప్పుడు అర్జునుడిని గెలుస్తావా? నీ ముఖం క్రీడాకిరాతుడై క్రోడంబునకుగాక వెనకి చిక్కిన తిలోచనుని కంటే ఒకప్పుడు మహానుభావుడు అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించాలి అని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తుండగా శంకరుడు కిరాత రూపంలో వచ్చి ఆ మూకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి అడవపంది రూపం లో మార్చి విడిచిపెడితే ఇటు అర్జునుడు అటు శివుడు ఒకేసారి బాణం వేసిన తరువాత ఏకంగా అర్జునుడు లేచి తన అక్షయబాణతూనీరములు గాంధీవము అంతర్ధానమైతే శంకరుడితో మల్లయుద్ధం చేశాడు. అంతసేపు మల్లయుద్ధం చేశాడు ఎవరితో? శివుడంతటి వాడితో. శివుడితో మల్లయుద్ధం చేసినటువంటి మహానుభావుడు అర్జునుడు. ఆయనతో నువ్వు యుద్ధం చేస్తావురా? ఇవిడు ఇంకేం చేస్తాడండి యుద్ధం? ఆయనతో యుద్ధం చేస్తావా? ఎక్కుడైన వీరుడే అర్జునుడితోడ పొడుతు నుడుతు నడిన బౌలుగాక. ఇప్పుడు పొడి చేస్తాను యుద్ధం చేసేస్తానని బయలుదేరేమేమిటి? ఇవేమన్నా బాగుంది అసలు నువ్వు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? వినుము సూతతనయా, పొని కర్ణ అంటా లేదు సూతతనయా. ఎంత అంటే కడుపులో మంట, నీకు నేను సారథ్యం ఏమిటిరా? ఇది బాధ. అక్కడ పొగిడాడని దుర్యోధనుడి దగ్గర ఒప్పుకున్నాడు, కానీ మనసులో ఇష్టం ఉండదు. ఈ నలుగుడు ఉన్నవాడండి ఎక్కడ ఎవరికీ ఉపయోగపడడం. కాబట్టి పొడుతు నుడుతు నిన్న బౌలుగాక వినుము సూతతనయ మన బోటులాతని చెరుతు మనుట నోరి చెటు కాదే. ఇందుకురా నోరు పాడు చేసుకోవడం అంతే. ఇది పొద్దున నలుగురు చెప్పుకుంటారు, నేనే చెప్పేస్తాను ఇలా అని అక్కడికి వెళ్ళి పడిపోయాడని చెప్తాను. కాబట్టి వద్దు నా మాట విను, ఇద్దు నోరు పాడు చేసుకుంటావు, వాళ్ళతో యుద్ధం ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమి నువ్వు, వెళ్ళకు అని పోని ఊరుకునుంటే ఎలా ఉండేదు అన్నాడు. రోషమహాటోప భీషణ హరితోడ సమరంబునకు హరిణము హరిణముగడంగి దాన దారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు కడగి చండ స్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సరమీయంబు కడగి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబు కడగి అడరునట్లు కాదే అస్త్ర కళా సముజ్వలుండు పార్థుతోడ సంగరమున కీవు కడగి అడరు అడరుటె అడరుటెల్లరాధేయ నీకెట్టి బలము నమ్మనెందుకలదు. ఇందుకయా నిష్కారణంగా అర్జునుడితో యుద్ధానికి ఎడతానంటావు? ఎక్కడైనా లోకంలో ఒక జింక సింహంతో యుద్ధం చేస్తానని వెళ్ళిందనుకో, ఎవరు గెలుస్తారు అని ఆలోచించాలా? తెలియక జింక బయలుదేరింది, సింహంతో యుద్ధానికి వెళ్ళింది. అసలు సింహం ఏమైనా పెద్ద అల్లరి చేయాలా? ఎక్కడ సింహం ఎక్కడ జింక అని చెప్పి పెద్ద ధనస్సు పట్టుకుని బాణాలేసి ఇవన్నీ చేయాలా? ఈడ్చో దెబ్బ కొడితే తలచా చూరుకుంటుంది. నువ్వు జింక, అర్జునుడు సింహం, నీకెందుకు యుద్ధం అతనితో? జింక లాంటి వాడివి జింకలా బతుకు, సింహంతో యుద్ధానికి ఎడతానంటావు ఏమిటి? రెండు,
దాన దారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు కడగి మదధారలు పడుతున్నటువంటి ఏనుగు ఉంటుంది. మామూలుగానే ఏనుగుకి దగ్గరికి వెళ్ళడానికి భయం, ఎవరు వెళ్ళరు. అందున దానికి మదధారలు పడుతున్నాయనుకోండి, చెవుల పక్కన చిన్న కన్నాల్లా ఉంటాయి, అందులోంచి మదధారలు చిక్కిళ్ళ మించి కారతాయి. ఆ మద జలం జిగురుగా పడుతూ ఉంటుంది, పడుతున్నప్పుడు తుమ్మెదలు వచ్చి వాలి తాగుతూ ఉంటాయి, మంచి సువాసన. కానీ అప్పుడు అసలు మీరు దానికి దగ్గరగా కాదు కదా, దాన్ని రామాలయం దగ్గర కట్టారనుకోండి, మీరు అక్కడెక్కడో ఆ గోశాల అవతల కూడా నిలబడకూడదు. ఎందుకని అంటే అప్పుడు అదంతా ఆవేశంగా ఉంటుంది. అటువంటప్పుడు మీరు అక్కడ నిలబడితే, ఒకప్పుడు యథార్థంగా జరిగిన విషయం చెప్తున్నారు, గురువాయూరు వెళ్ళినప్పుడు మదజలధారలున్న ఏనుగులు అంటారు కదా, అలా ఏనుక్కి మదజలధారలు కారుతుంటే చూడాలని నాకు పిచ్చ కోరిక పుట్టింది. అస్తమానం చదువుతుంటాంగా కాబట్టి, ఏమిటి మదజలధారలు కారణం? సువాసనలు అంటారు, తుమ్మిదల గుంపులు వస్తాయంటారు, చూడాలని అక్కడ ఎవరినో అడిగారు. అలా దగ్గరికి వెళ్ళకూడదండి, మదజలధారలు కారుతున్న ఏనుగుల దగ్గరికి చాలా ప్రమాదం సుమా అన్నాడు. ఏమిటి ప్రమాదం, నేను దూరం నుంచి చూస్తాను, ఒకసారి చూపించండి చూస్తానన్నాను. అంటే తీసుకెళ్ళి బాగా దూరంగా అలా నించోండి చూడండి అన్నాడు. దూరం నుంచి చూస్తున్నాను, నిజంగానే ఇక్కడ కన్నాళ్ళగా అంటే అంత తేలికగా కనపడేవి కావు, అందులోంచి మదజలధారలు దాని గండస్థలం అంతా తడిసిపోతుంది, తుమ్మిదలు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ సమయంలో అది స్త్రీ ఏనుగు కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ సమయంలో కట్టేసి ఉంది, ఇంకా మామూలుగా ఉండదు, అంత పౌరుషంతో ఉంటుంది. ఎవరో వేరొక మామట ఏం చేశాడంటే అది అక్కడ కట్టుంటే కొంచెం అంత దూరంలో అలా పెడుతున్నాడు. అదేం చేసిందంటే ఒక చెరుకు కర్ర తీసి తొండంతో తిప్పి కొట్టింది అతన్ని, కొట్టది వచ్చింది. నిజంగా అర్జునుడు వేసిన బాణం ఉంటుంది అలా వచ్చింది. అతను అదృష్టవశాత్తు తప్పుకున్నాడు, నిజంగాని కానీ తగిలింది అనుకోండి, ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్నీ విరిగిపోతాయి, పడిపోతారు. అది తలకి తగిలితే 10 ముక్కలైపోయి అడిగిపోయాను నేను చూసి, ఇక్కడ కూడా విసిరేస్తుందేమో అని తప్పుకున్నారు. అంటే మదజలధారలు కారుతున్నటువంటి ఏనుగు అలా ఉంటుంది. శల్యుడు ఇది చెప్తున్నాడు, దాన దారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శిశంబు కడగి, అందున పెద్ద పెద్ద దంతాలతో ఉండి మదజలధారలు కారుతున్న ఏనుగు ఉన్నదనుకోండి, దాంతో యుద్ధానికి ఎడతానని కుందేలు వెళ్ళింది అనుకోండి, కాలెత్తి తొక్కేస్తుంది. నువ్వు అర్జునుడి మీదకి యుద్ధానికి ఇవిట తొక్కి అవతల పారేస్తాండి. ఇప్పుడు అర్జునుడి దగ్గరికి వెడతాను, అర్జునుడితో యుద్ధం చేస్తానంటావేమిటి? చండస్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సరమీయంబు కడగి, మహోగ్రంగా ఆకలితో ఉన్నటువంటి పెద్ద పులి దగ్గరికి కుక్క యుద్ధానికి వెడితే ఎలా ఉంటుంది? అసలు వెళ్ళడమే, కుక్క పెద్ద పులి మీదకి యుద్ధానికి వెడితే ఎలా ఉంటుందో, నువ్వు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అలా ఉంది. ఏమి నీకు యుద్ధం ఏమిటి అర్జునుడితోటి? కాబట్టి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబు కడగి, చాలా వాడి ముక్కు కలిగి చాలా పెద్దదైనటువంటి గ్రద్ద రెక్కలల్లార్చి దిగుతూ ఉంటే ఓ పిల్లపాటి పడ పాకుతూ పైకి లేచి దాంతో యుద్ధం చేస్తానంటే వాడి ముక్కుతో ఒక్క దెబ్బ కొట్టి రెక్కలతో కొట్టిందంటే చాలు, ఇక ప్రాణాలు నిలబడతాయా? ఏమిటి అటువంటి గ్రద్దతో పిల్లపాము యుద్ధం చేసినట్టు నీకు అర్జునుడితో యుద్ధం ఏమిటి? అసలు అర్జునుడి చూస్తే నిలబడతావా? నీకు సాధ్యమే? అడరునట్లు కాదే అస్త్ర కళా సముజ్వలుడు పార్థుతోడ సంగరమునకీవు కడగి అడరుటెల్లరాధేయ, నీకెట్టి బలము నమ్మ నిందుగలదు. ఆ పార్థుడు గాంధీవం పట్టుకుని నిలబడి అక్షయబాణ తూణీరాల్లోంచి బాణములను తీసి సంధించి విడిచిపెడుతుంటే వజ్ర వైఢూర్య ఖచితమైనటువంటి కిరీటం పెట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే, కృష్ణ భగవానుడు ముందు నిలబడి సారథ్యం చేస్తూ ఉంటే అర్జునుడి జోలికి ఎడతావా, యుద్ధం చేస్తావా? ఎందుకు వచ్చిన మాటలయ్యా నీకు? ఏమిటా మాటలు? ఏమిటి అర్జునుడితో యుద్ధం చేస్తానంటే ఏమిటి? అసలు యుద్ధం మాట దేవుడు ఎరుగు. అర్జునుడి దగ్గరికి యుద్ధానికి రథాన్ని తీసుకెళ్ళని అడగలేదు కర్ణుడు. ఇంకా అడగకముందే ఈయన చెప్పినటువంటి మాటలన్నీ ఇటువంటి మాటలు చెప్తున్నాడు, పోనీ అక్కడతో వదిలిపెట్టలేదు. నృపుడును భీష్ముడు కృపుడు నీవు కురుండును తత్సుతుండు ఉగ్రపు బలమీచి తో నడవగా పెను దాడిగపోయి మత్స్యనాదు పశుల పట్టి అద్దొరలతో చెడి పారితి కర్ణ, అప్పుడు కయ్యపు బలుపాడే. ఇప్పుడు మన అర్జును అమ్ములు తృప్పు పట్టెని
ఒకనకొకప్పుడు కర్ణుడు ఆ బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు దుర్యోధనుడు, భీష్ముడు, కృపుడు, గురుడంటే ద్రోణాచార్యుల వారు, ఆయన కొడుకు తత్సుతుండు, అశ్వత్థామ, ఇంతమంది వెనక బోరడంత సైన్యంతో కలిసి వెళ్ళారు. విరాట్ రాజే కదా, ఆయన ఆవులన్నింటినీ ఎత్తుకొద్దామని. అకస్మాత్తుగా ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుండగా అర్జునుడు వచ్చాడు. అవతల వైపు అర్జునుడు ఒక్కడైన సుమా బాగా గుర్తు తెచ్చుకో, యువతల వైపు నువ్వొక్కడివి కాదు, మీ అందరూ భీష్మ, ద్రోణ, కృప, దుర్యోధన, అశ్వత్థామ, కర్ణ సైన్యం ఏం చేశారు అందరూ కలిసి? అర్జునుడి దాటి తట్టుకోలేక ఆవులను వదిలి పారిపోయారు. ఇప్పుడు తగుదునమ్మా అని యుద్ధానికి బయలుదేరావా? ఏం నీతో ఎవరైనా అప్పటికీ ఇప్పటికీ అర్జునుడి బాణాలకి తుప్పట్టిందని చెప్పారా ఏమిటి? అసలు నిజంగా ఆ మాటలు విన్న తర్వాత అవి వచ్చి చెవుల్లో పడుతుంటే ఇంకసలు యుద్ధం చేద్దామని ఏమనిపిస్తుందండి? ఏమి సారథ్యం అండి అది? అది శల్యుడంటే, అందుకు శల్య సారథ్యం అని పేరు వచ్చింది. మీకు అర్థమైపోవట్లా? ఈ ఘర్షణ ఉన్న తర్వాత ఇంకా కర్ణుడు ఆ రథంలో తిరిగి ఇంటికి వస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఇది ఆఖరిసారి. కాబట్టి కార్య సాఫల్యమునందు కూడా ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త సుమా. ఇంత పొగట్టలకి లొంగి నిమిష నిమిషానికి మారేవాళ్ళు ఉంటారే, వాళ్ళని పొగడకపోతే ఏదైనా ఓ మాట చటుక్కునంటే అందులో కర్ణుడు శల్యుడు లాంటి జత ఒక చోట పడిందనుకోండి, ఇక అక్కడంతా అధ్వానమే. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు అంటే ఒళ్ళు మండి కర్ణుడు అన్నాడు, నోరు మూసుకుని రథం నడుపుతావా? ఎందుకు మూసుకోవాలి అని మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మొదలు పెడతాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.